ఇంకొకటి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇంకొకటి ప్లీజ్. యో రోడ్డు చూసి నడుపు, పట్టతల నువ్వు. సార్ సార్. ఓహో అదా, థ్యాంక్ యూ సార్. సారీ సాர், ఏదో వేణుమా. మాకు ఏమీ వేండా, మేము హనీమూన్ కప్పులు, మాకు అస్సలు డిస్టర్బ్ వేండా, పని చూసుకో. రూపాయి ఏమండి, స్నానం చేద్దారా? ఏమిటిది? ఏమిటా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏ పనైనా సరే ఒంటరిగా చేయకూడదు, కలిసే చేయాలి. అందుకే వద్దండి. అవునండి వద్దండి. అవునండి వద్దండి. అవును అవును అవును. ఏమిటిది? అవును, స్నానం చేయాలంటే పని చేయాలి. లుంగి కూడా ఎక్కడ? అవును. అబ్బా, నన్ను రూపాయి పిలవండి బాబు. ఏమిటో ముద్దు పేరు రూపాయి, అర్ధ రూపాయి అని. అయితే నువ్వు పంచే, నన్ను ఒకసారి పేరు పెట్టి పిలువు. రూపా, నీ నోట్లో అమృతం ఉంది, దాంట్లో నా పేరు ఒకసారి తడిస్తే ఎంత తీయగా ఉంటుందో చూడాలనుంది. పిలువు రూపాయి. శ్రీకాంత్. వినపడలే? శ్రీకాంత్ శ్రీకాంత్. చాలు గాని, ఈ కొర్రె వేషాలు ఇక్కడితోనే కట్టి పెడతారా? ఇంటికి వెళ్ళా కూడా ఇదే కంట, పెద్దవాళ్ళు చూస్తే నవ్విపోతారు. ఆ పెద్దవాళ్ళ గొడవ మనకెందుకు, వాళ్ళు ఇంట్లోనే ఉండని. మనం ఏకాంతంగా ఉండాలనేగా హనీమూన్ వచ్చాం. ఏది ఈ బొగ్గ మీద ఒకటి? ఇది కాదు నేను అడిగింది, అది. ఇది కూడా కాదు. అవును, ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారండి? అవును, మనం కోడ్ పెట్టుకున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత రూపాయి హార్లిక్స్ పట్రా అని నేను అంటాను. అప్పుడు నువ్వేం చేస్తావు? వేడిగా హార్లిక్స్ కలిపి తీసుకురావాలి. కరెక్ట్. నువ్వే హార్లిక్స్ తీసుకొచ్చి దాన్ని నువ్వే తాగేసి దాంతో వచ్చిన బలంతో గట్టిగా నన్ను వాటేసుకుని ముద్దిచ్చేది. అది మన కోడ్. అర్థమైందా? అయిందయింది. ఇప్పుడు హార్లిక్స్ కి ఏదైనా ఛాన్స్ ఉందా? లేదండి, హార్లిక్స్ కలపడానికి కుదరదు, పొయ్యి ఆరిపోయింది. అదంత పనిలే, ఆరిపోయిన పొయ్యిని రాజేయడం ఎలాగో నాకు బాగా తెలుసు. ఈరోజు బీచ్కి వెళ్ళి హార్లిక్స్ తాగాలి, పార్క్కి వెళ్ళి హార్లిక్స్ తాగాలి. ఆ తర్వాత ఇదిగో చూడు, ఇదేదో హనీమూన్ సీజన్ లా ఉంది. మనలాగే ఇంకో జంట చూడు. ఏమండి, వీళ్ళు హనీమూన్ కపుల్సా? మీరు తెలుగు వాళ్ళేనా? వెరీ గుడ్. ఏం చేస్తామమ్మా, మా పెళ్ళైన వెంటనే నేను హనీమూన్ ప్రోగ్రాం పెడితే మా ఆవిడ పిల్లలకనే ప్రోగ్రాం పెట్టింది. వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసి వచ్చేసరికి ఈ వయసు అయింది. లైఫ్ ఈజ్ టు ఎంజాయ్ మై డియర్ యంగ్ మ్యాన్. కమ్ ఆన్ డార్లింగ్. ఓ షూర్. వీళ్ళేమిటి మనకంటే స్పీడ్గా ఉన్నారు? రూమ్కి వెళ్ళిపోదామా? పదండి. సరే సరే, లిఫ్ట్కి రా చెప్తా. ఎంత ప్రశాంతంగా ఉంది. పువ్వుల పడవ కదిలే. హలో గురుగారు. యంగ్ మ్యాన్, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు. ఏమిటి సంగతి? మేము మీలాగే హనీమూన్ కప్పులు కదా, అందుకే తాతగారు. తాత అంటే బోటు తిరగబడేటట్టు కొడతాను. ఐఎమ్ ఓన్లీ 20. ఏమిటలా ఆశ్చర్యపోతున్నారు? మా వయస్సు అక్కడే నిలిచిపోయింది. గురుగారు, ఇక్కడ నుంచి ఏదైనా మిమ్మల్నే ఫాలో అవుతాం. Wish you all the best. Follow me. Hot egg man. ఇలా ఇడ్లీలు బోండాలు తింటే మీకు శక్తి ఎక్కడి నుంచి వస్తుందయ్యా? మాలాగా పరోటాలు తండూరి చికెన్లు లాగించాలి. కరెక్ట్. ఈ వయసులోనే తినలేకపోతే రండి రూమ్కి వెళ్దాం, టైం అవుతుంది. ఓకే, ఏ విషయంలో లేట్ అయినా మావిడ ఊరుకోదు. రండి. అదృష్టవంతులు ఈ వయసులో కూడా ఎంత అన్యోన్యంగా ఉన్నారు. ఎందుకుంటారు రూపా, మనసులు కలిసి మనుగడలో ఒకరినొకరు అతుక్కుపోతే ఎన్ని యుగాలైనా కలిసే ఉంటారు. ఏ మా అన్న వదిన లేరా? తప్పకుండా మీ తమ్ముడే మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటాడు. పిచ్చి సన్నాసి, హనీమూన్ ఆరాటంలో సరిగ్గా భోజనం చేస్తున్నాడో లేదో. మీ తమ్ముడేం బుజ్జిపాపాయి కాదండి, ఒక పెద్ద కంపెనీకి ఎగ్జిక్యూటివ్, 1000 మంది పని వాళ్ళకి యజమాని. ఆ కంపెనీ వేరు, ఆడ కంపెనీ వేరు కళ్యాణి. వర్కర్స్ ని మేనేజ్ చేయడం చాలా సులువు. వైఫ్ ని మ్యారేజ్ చేసుకునే యజమానిగా ఎలా మేనేజ్ చేస్తాడో చూద్దాం. ముద్దుకి రీసౌండ్ వస్తుంది ఏమిటి? అదిగో అక్కడ. కాశీసే ఓ యాసేసై దాహలన్నీ తీరే వేళ శ్రీతాత మంత్రాలు మా ప్రేమ సూత్రాలు హరే రామ హోయ్ ప్రేమ హరే కృష్ణ జయ ప్రేమ హరే రామ నిల్చుకోరా ఇది లవ్లీ ప్రేమ ప్రేమే రాగం ప్రేమే తాళం ప్రేమే రాగం ప్రేమే దేహం నీలో నాలో రేగే వేళ పరిచే పడకే పరువాలునక పరిగెడుతుంటే ఏరా బలరా ఎయిర్పోర్ట్ ఫోన్ చేసావా? చేశాను నాన్న, యథాప్రకారం ఫ్లైట్ అరగంట లేటు. కళ్యాణి వస్తున్నా. వంట పూర్తయిందా? బ్రహ్మాండంగా చేశారండి. నేను కాపురానికి వచ్చిన ఈ నేలలో ఇలాంటి వంట ఎప్పుడూ చేయలేదు. అంత చండాలంగా ఉందన్నమాట. చూడండి మావయ్య, చూడండి మావయ్య అని ఫిర్యాదు చేయడానికి నువ్వు ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావు ఏంటి? ఈ ఇంటికి చిన్న కోడలు కూడా వచ్చేసింది. ఎందరు వచ్చినా పెద్ద కోడలు నా ముద్దు కోడలు రా. అదే ఈవిడ గారి ధైర్యం. అవును, మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళొచ్చు కదండి? అవునరా. ఎలా నాన్న, మీ విజయకుడు గారు నాకు ఛాన్స్ ఇవ్వండి. ఏ అతను వెళ్ళాడా? వెళ్ళడమా, చిరంజీవి సినిమాకి బ్లాక్ లో టికెట్ కొన్నట్టు ఎయిర్పోర్ట్ ఎంట్రీ టికెట్ వారం రోజుల ముందే కొన్ని జేబులో పెట్టుకున్న ఏకైక ఆడపిల్ల తండ్రి మీ విజయకుడు గారు. అరే కారు వచ్చేసిందే, అంటే ఫ్లైట్ టైంకి వచ్చేసింది అనమాట. కళ్యాణి నువ్వు వెళ్ళి హారతి పడరా. లోపలికి కుడికాలు ముందు పెట్టమ్మా. రండి కూర్చోండి. బావగారు బావగారు అల్లుడు గారిని అన్ని అడిగేశాను. ఊటీలో అంతా సౌకర్యంగానే ఉండక ఊటీనా మజాకానా? తల్లి లేని పిల్ల ఎంతో గారాభంగా పెంచుకున్నాను. ఇప్పుడు మీ చేతుల్లో పెడుతున్నాను. మరిచిపోండి, రూపం మీ బిడ్డ కాదు, నా బిడ్డ. ఆ మాట చాలు. మరి నేను వెళ్ళొస్తాను. భోంచేసి వెళ్ళండి బాబాయ్ గారు. లేదమ్మా, వీళ్ళిద్దరూ క్షేమంగా జరగానే ఆంజనేయుడి గుళ్ళో అంగ ప్రదక్షిణం చేస్తానని మొక్కుకున్నాను. మరి నేను వెళ్ళొస్తానండి. అమ్మాయి దగ్గుతున్నట్టుంది. ఊటీలో మంచు ఎక్కువ అనుకుంటాను. ఓ అమృతాంజనం డబ్బా తెచ్చి పెట్టినారుగా. నా చేతులతో విక్స్ రాసి 2 కోల్డెన్ టాబ్లెట్లు మరీ వేస్తాను. రూపకి ఏదైనా వస్తే తగం నాకు వచ్చినట్టేగా మామగారు. నేను పిచ్చి సన్నాసిని, మరి ఇంకేం మాట్లాడను. మరి నేను వెళ్ళొస్తానండి. వస్తానండి. మంచిదండి. వస్తానండి. మంచిదండి. వెళ్ళొస్తానమ్మా. రూపా, నువ్వు ఇంట్లో చాలా మంచి పేరు తెచ్చుకోవాలి. నన్ను పెంచి పెద్ద చేసిన అన్నయ్యకు వదినకు, వయసు వచ్చిన మా నాన్నగారికి నేను చాలా రుణపడి ఉన్నాను. ఆ రుణం నీ సేవలతోనే తీర్చుకోవాలి. ప్రతి రాత్రి ఈ మాట చెప్తున్నారు, ఎన్నిసార్లు చెప్తారు? బ్రతుకంతా మొదటి రాత్రి అయితే ఎంత బాగుంటుంది రూపా. బాగుంటుంది. పనెగొట్టి పక్క మీద పవలింపు సేవలు చేయించుకోవచ్చు. ఇదేం పక్క? అసలు మొగుడు పెళ్ళాలకి ఇంత పెద్ద పక్క వేస్ట్ కాదు. ఏం కాదు, ఎప్పుడైనా మీరు పక్కన లేనప్పుడు కుడి పక్క మీకు వదిలేసి ఎడం పక్క నేను పడుకోవచ్చు. నేను లేనప్పుడు మీరు ఎడం పక్క నేను ఉన్నట్టు అనుకుని కుడి పక్కన పడుకోవాలి. సరేనా? సరే, అది లేనప్పుడు మాట. ఉన్నప్పుడు మాత్రం కుడి ఎడములు చూడకూడదు. మరి రూపకి అనుకో తెలీదా? ఉంటే అలా చుడీదార్లు వేస్తుందా? అసహ్యంగా. చుడీదార్ బాగానే ఉంది కదా కట్టుకున్నా నేను తప్ప. మీకెవరు ఏం కట్టుకున్నా బాగానే ఉంటుంది. నువ్వు కట్టుకో. ఎవరొద్దన్నారు? అద్దంలో చూసుకుంటే నువ్వే దడుచుకుంటావు. చాలండి, ఆ వేషాలు నాకేం నచ్చవు. ఊరి నుంచి వచ్చింది కదా, రాగానే వెంటనే నా కాళ్ళకి దండం పెట్టాలన్న బుద్ధి ఉండద్దు. ఓహో, అదా నీ బాధ. చిన్నది కనుక నీ దండం పెట్టాలి, కానీ చిన్నపిల్ల మాత్రం డ్రెస్ వేసుకోకూడదు. ఏమో బాబు, నాకు తెలిసింది నేను చెప్పాను. ఆ పిల్ల మన కుటుంబానికి సరిపడేట్టు లేదు. తోటి కోడలు వస్తుందని సంబరపడ్డాను, కానీ నా బాధ నాకు తప్పదు. తెల్లారు 5 గంటలకు మీ నాన్నగారికి కాఫీ కావాలి. ఆ పిల్ల కాఫీ పెడుతుందా? 8 గంటలకు నిద్ర లేచి బెడ్ కాఫీ అడుగుతుంది. చూడండి. ట్రంప్ యుద్ధం వల్ల పెట్రోలు ధర పెరుగుదల. పెట్రోలు ధర ఏమిటి? రేపటి నుండి మంచినీళ్లు కూడా చెంచా లెక్కన కొనుక్కోవాల్సి వస్తుంది. మావయ్య గారు కాఫీ ఇచ్చావు కదమ్మా, బాత్రూమ్ నుంచి వచ్చేసరికి కాఫీ కప్పు టేబుల్ మీద ప్రత్యక్షం. అద్భుతం, అపూర్వం. మరో కప్పు కాఫీ తాగడానికి నాకే అభ్యంతరం లేదు. డ్యూటీలో జాయిన్ అవుతున్నావా శ్రీకాంత్? అవును గాని వదినా, ఇవాళ ఊతప్పం అదరహ. ఊతప్పమా? అవును వదినా, నాకేది ఇష్టమో గుర్తు పెట్టుకుని మరీ చేసావు చూడు, చాలా థ్యాంక్స్. అయ్యో, సన్నీళ్ళు స్నానం చేశారా? నేను హీటర్ ఆన్ చేయడం మర్చిపోయారండి. మర్చిపోయావా? నీకు రాను రాను వయస్సు మీద పడుతుంది కళ్యాణి. చేసిన పనులు కూడా నువ్వు మర్చిపోతున్నావు. హీటర్ నువ్వు ఆన్ చేసావు, ఉతికిన తువాలు పెట్టావు, సరికొత్త సబ్బు కూడా పెట్టావు. నిన్న రాత్రి నువ్వు నిద్రపోతూ ఉండగా నేను ముద్దు పెట్టాను గుర్తుందని అడిగితే సమాధానం చెప్పకుండా పరుగులు తీసేశావు. రాత్రి విషయం నాతో కర్మ కర్మ రూపని అడుగుంటారండి. రూపని కర్మ కర్మ. నేను చేయాల్సిన పనులన్నీ నేను చేయకముందే చేస్తోంది రూప. రూప మరింటి కోడలవడం మన అదృష్టం అండి. మరి రాత్రి ఏమిటి? చూడీదారు షోకు పిల్ల. తొందరపడ్డానండి. ఆ విషయం తొందరగానే తెలుసుకున్నావు, చాలా సంతోషం. వెళ్ళి కాఫీ పెట్టు. టైం అయింది, బయలుదేరండి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. హార్లిక్స్ కావాలి. అది పనిలో ఉంది శ్రీకాంత్, నేను ఇస్తాను హార్లిక్స్. వద్దదునా, వద్దదు. నువ్వు హార్లిక్స్ తీసుకురావద్దు. వద్దు. ఎందుకొద్దు? ఎంత పెళ్ళైతే మాత్రం శ్రీకాంత్ హార్లిక్స్ నేను ఇవ్వకూడదా అండి? బ్రదర్, ఏంటమ్మా ఈ హార్లిక్స్? అది ఏం లేదన్నయ్య, మా మధ్య ఓ చిన్న కోడు. ఓహో, అదా? రోజుకి ఎన్ని కప్పులు? ఏంటి పో అన్నయ్య. అబ్బా, ఏమిటండి లాక్కొచ్చారు? ముద్దా హార్లిక్స్ అంటే వాళ్ళిద్దరి మధ్య సిగ్నల్. అంటే మన నెస్కాఫీ లాగా? కరెక్ట్. నాకు ఇప్పుడు నెస్కాఫీ కావాలి. అమ్మా, ఇంత స్ట్రాంగ్? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. yes. హలో రూపాయ్. మీరా పాపాయ్? డ్యూటీలో చేరారా? పిచ్చి ఆసుపత్రిలో చేరదాం అనుకుంటున్నాను. నువ్వు గుర్తుకొస్తే పిచ్చి పిచ్చిగా ఉందాయి. పాలు కాగుతున్నాయి, పెట్టేనా ఫోను? అవన్నీ వదిలి చూసుకుంటుందిలే, మనం మాట్లాడుకుందాం. మామగారికి మందులు ఇవ్వాలండి, టైం అయింది. ప్లీజ్ సరదాగా కబుర్లు చెప్పుకుందామని ఫోన్ చేస్తే పాలు కాగుతున్నాయి, మందులు ఇవ్వాలి, ఎందుకైనా పెళ్లి చేసుకున్నావు, నా మూడు అంతా జడగొట్టావు, ఇడియట్. తిట్టాను కదూ, ఇప్పుడు చూడు. మాట్లాడవే కోపమా? ఓహో తిట్టానా, నష్టపరిహారం తీసుకో. ఎవడ్రా ముద్ద నష్టపోడా, చేతికొచ్చిన నంబర్ తిప్పి ముద్దు పెడతావరా? నీ మూతి మీద వాత పెట్ట. సారీ వదినా, వదినా నవ్వుతావా? సాయంత్రం సాయంత్రం చెప్తాను నీ పని. అయ్యయ్యో బ్రహ్మదేవుడికి ఎప్పుడు విడాకులు ఇచ్చావు? మిమ్మల్ని బ్రహ్మచారిగా చూసినప్పుడే. నిజం రూపా, ఎంత మధురంగా వీణ వాయించావు. కానీ ఒకటే చిన్న లోటు. ఏమిటిది? ఈ వీణ మీటే వేలికి ఓ డైమండ్ రింగ్ ఉండదు. ఆర్ఎస్ అంటే రూపా శ్రీకాంత్. గుడికి వెళ్ళేస్తాను అక్కయ్య. అలాగేనమ్మా. ప్రతి శుక్రవారం గుడికి వెళ్తున్నావు, ఏదైనా మొక్కుబడా రూపా? అవును బావగారు, మావి గారికి ఇంట్లో ఏమి తోచదు కదా, ఒక మనవణ్ణి ప్రసాదించమని వేడుకుంటున్నాను. దానికి పైడిమాంబ గుడికి ఎందుకమ్మా, లేడీ డాక్టర్ ప్రసూనాంబ గెలిస్తే చాలదు. పెళ్లి 10 నెలలు అయిన వారికి డాక్టర్ ప్రసూనాంబ సరిపోతుంది, 10 ఏళ్ళు అయిన వారికి పైడిమాంబే కనికరించాలి. మా కోసమా నువ్వు మొక్కుకుంటున్నది? అవునక్క. శ్రీకాంత్ నీకు చెప్పలేదమ్మా, మా పెళ్ళైన కొత్తలో మేమిద్దరం తిరుపతి వెళ్ళొస్తుండగా కార్ యాక్సిడెంట్ అయింది. మీ అక్కయ్య గర్భం పోవడంతో పాటు గర్భసంచి కూడా తీసేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి శ్రీకాంత్ని సొంత బిడ్డలా పెంచుకున్నాను. అయ్యో, నాకు అసలు విషయం తెలియక క్షమించక్క. పర్వాలేదమ్మా, మనం మరొకరు మంచిని కోరుకుంటే దేవుడు మనకు మంచి చేస్తాడు. తొందరలోనే పండంటి మనవని నా చేతికిద్దువు గాని గుడికి వెళ్ళరా అమ్మా. పొద్దున్న చదువుతున్నాను, ఒక్క హార్లిక్స్ ఒకటే ప్లీజ్ డార్లింగ్ ప్లీజ్. సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా రావాలి. ఈ రోజు వరలక్ష్మి వ్రతం, మీ ఆవిడ మొదటిసారి వ్రతం పడుతోంది. ఆడవాళ్ళ పండుగలకు నేనెందుకు వదినా? బాలేవాడివరా నువ్వు, ఏడాది పొడుగునా పెళ్ళాల కాళ్ళకి మనం దండాలు పెడతావా? ఈ ఒక్కరోజే వాళ్ళు మన కాళ్ళకి దండం పెట్టే వ్రతం రా, ఛాన్స్ వదులుకోకు. నా కోసం రండి. సరే వస్తాను. చూసావా, వస్తానంది నీ మాట వల్ల కాదు, మెయిన్స్ చక్కడు. సాయంత్రం మీ ఆవిడ్ని ఎంత చక్కగా అలంకరిస్తామో నువ్వే వచ్చి చూడు. ఓహో, ఆ ప్రోగ్రాం వేరే ఉందన్నమాట. అయితే సాయంత్రం కెమెరా లోడ్ చేసుకు మరీ వస్తాను. వరలక్ష్మి వ్రతం పేరుతో ఇంకోసారి పెళ్లి కూతురులా ముస్తాబాబోతున్నాం అన్నమాట. ఈ కెమెరాలో ఫిల్మ్ అయిపోయేంత వరకు నిన్ను రకరకాల యాంగిల్స్ లో ఫోటో తీస్తాను, దానికి ఇది ట్రయల్. శ్రీ మహాలక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. ఇప్పుడు కనుక మా వాడు నిన్ను చూస్తే నీ కాళ్ళ మీద తనే పడిపోతాడు. శ్రీకాంత్ రావడం లేట్ అయ్యేట్టుందమ్మా, నువ్వు పూజ ప్రారంభించు. పదమ్మా. ఓం శ్రీ వరలక్ష్మీ నమః, ఓం విజయలక్ష్మీ నమః, ఓం ధనలక్ష్మీ నమః, ओम धान्यलक्ष्मी नमः, ओम विद्यालक्ष्मी नमः, ओम पशुलक्ष्मी नमः, ओम संतानलक्ष्मी नमः, ओम महालक्ष्मी नमः, ओम वीरलक्ष्मी नमः, ओम धैर्यलक्ष्मी नमः, अष्टमहालक्ष्मी नमः। సార్ మీకోసం ఎవరు వచ్చారు సార్? లోపలికి రమ్మను. దీర్ఘ సుమంగళీ భవ. లేమ్మా. వ్రతం సంగతి మర్చిపోయాడేమోరా, ఒకసారి ఫోన్ చేయి. ఆఫీస్లో ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరు ఎత్తడం లేదు. బహుశా బయలుదేరి ఉంటాడు. అన్న వచ్చేస్తాడమ్మా. ఎంత ఆలస్యం? నిజానం ప్రధానం కదా నాన్న. ఈ రోజు విశేషం గుర్తుందా? అయ్యో, మహా విశేషమైన రోజు, మర్చిపోతానా? సరే, రూప నీకోసం ఎదురు చూస్తుంది, వెళ్ళి ఆశీర్వదించి ప్రసాదం తీసుకో. ఎంగిలి ప్రసాదానికి విలువేముంది నాన్న. రూప నోము తాడు కట్టుకుంది. శ్రీకాంత్ తాడు కట్టుకుందా? తాడు తెంపుకుందా? శ్రీకాంత్ ఏమిట్రా మాటలు? ఏమైంది నీకు? సర్ప్రైజ్ చెకింగ్. పాత రికార్డులన్నీ బద్దలైపోయాయన్నయ్య. తప్ప తాగొచ్చావురా? తప్పక తాగి వచ్చాను. ఇలా తాగొస్తే రూప నీ గురించి ఏమనుకుంటుందిరా? రూప గురించి నేనేమనుకుంటున్నానన్నదే ముఖ్యం. సాయంకాలం నుంచి మీకోసమే కాచుకున్నానండి. పాపం అలవాటు, ఏం చేస్తాం? నా మొదటి వ్రతం రోజు ఇలా మాట్లాడతారే? మొదటివి కొన్ని మర్చిపోవడం చాలా కష్టం కదా. పాయసం తీసుకొస్తాను, తాగండి. ఇప్పుడు నేను తాగవలసింది పాయసం కాదు, పాయిజన్. ఏడవకమ్మా, పండగ పూట కంటతడి పెట్టకూడదు. నీ తొలి వ్రతం రోజు, వాడు తొలిసారి వ్రతం చెడ్డ రోజు. అయినా వాడు పుట్టి బుద్ధిరిగాక వాడి నోటి వెంట విసికి వాసన వచ్చింది ఈ రోజేనమ్మా. నా ముందు ఎప్పుడు తాంబూలం కూడా వేసుకొని వాడు ఇవాళ తాగి వచ్చాడా? ఎక్కడా వాడు? నాన్న, వాడికి మత్తు తలకెక్కింది, నీకు బ్లడ్ ప్రెషర్ తలకెక్కింది. కొంచెం టైం ఇస్తే రెండు సర్దుకుంటాయి. వెళ్ళి రెస్ట్ తీసుకున్నానా? వెళ్ళానా? చూడమ్మా, అన్ని సమస్యలు నెమ్మదిగా సర్దుకుంటాయి. ఆ తల్లికి మనసారా పూజ చేసావు, ఆ పూజ ఊరికే పోదమ్మా. వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళమ్మా. ఏమండి, మన శ్రీకాంత్ తాగడం ఏమిటండి? ఏదో తట్టుకోలేని సంఘటన జరిగి ఉంటుంది కళ్యాణి, అందుకే తాగుంటాడు. తాగాడు కాబట్టి అలా వాగాడు అంతేనంటారా? అంతే అని అనాలనుంది కళ్యాణి, కానీ కాదేమో నాకు అనుమానంగా ఉంది. నాకేదో భయంగా ఉంది కళ్యాణి, సంథింగ్ రాంగ్ సమ్వేర్. కారణం చెప్పండి, తలుపు తీయండి. దయచేసి నేను చెప్పేది కొంచెం వినండి, ప్లీజ్ తలుపు తీయండి. ఇంత తొందరగా బయలుదేరే? హార్లిక్స్ నెవర్. ఈ జన్మలో హార్లిక్స్ పేరు నాకు వినపడకూడదు. అండర్స్టాండ్? ఐ హేట్ ఇట్. నీతో ఒంటరిగా మాట్లాడాలి. ఏ సంధి రాయబారానికి వచ్చావా? కాదురా, సంధి పేలాపన పేలుతున్న తమ్ముడిని చక్కదిద్దడానికి వచ్చాను. ఏరా, వరలక్ష్మి వ్రతనాడే తాగాల? మన కళ్ళ ముందు బతికి చచ్చిన గాంధీ గారు పుట్టినరోజు అందరు తాగుతున్నారు, వరలక్ష్మి నాకు తెలియదు. నాన్నగారు చాలా బాధపడుతున్నారు. ఎందుకు? అమ్మపై చన్నాళ్ళైందిగా. పెళ్ళం ఉన్నవాళ్లే కదన్నయ్య బాధలు పడాల్సింది. నాకు పెళ్ళం ఉంది, నేను బాధపడటం లేదే. నీ భార్య, నీ ఒక్కడికే భార్య కాబట్టి నువ్వు బాధపడలేదు. నా భార్య ఇంకోటి కుంపుడు కట్టే. నిదానంగా విను. వరలక్ష్మి వ్రతానికి రమ్మను కులుగుతూ పిలిచిన రూప పిలుపుకి చిరునవ్వుతో సమాధానం చెప్పి ఆఫీస్కి బయలుదేరాను. కానీ అదే నా ఆఖరి చిరునవ్వు అవుతుందని అనుకోలేదన్నయ్య. ఆఫీస్లో హాయ్ శ్రీకాంత్, ఎలా ఉన్నావురా? రారా అప్పారా, కూర్చో. హనీమూన్ బాగా జరిగిందా? లేకుంటే వెళ్ళిన 5 రోజుల్లో మీ ఆవిడ 3 రోజులు సెలవు గానీ. నీ నోట్లో మంచి మాటలు రావురా. అవును, పెళ్లికి ఎందుకు రాలేదు? రాసుక అర్జెంట్ గా చావుకి అటెండ్ అవ్వాల్సి వచ్చిందిరా. ప్రయారిటీ దానికే ఇవ్వాలి కదా అని. ఆ ఫోటో ఎవరిది? ఎవరిదా ఏంటో చెప్పుకో. చెప్పరా. చెప్పుకోవడమా? ఎవరా ఇవిడ? స్టూపిడ్, నా భార్య. అందాన్ని చూసి ఆశ్చర్యపోతున్నావా? రూప? రూప నీ భార్య? రూప నీకు తెలుసా? మై గాడ్, నాకేం తెలీదు. అసలు నేను నిన్ను కలవలేదు. రూప ఎవరో నాకు తెలీదు. ప్రకాష్, ప్రకాష్ ఎవరో కూడా నాకు తెలీదు. ప్రకాష్ ఎవరా? తాగితే కానీ చెప్పలేనన్నావుగా, ఇప్పుడు చెప్పరా. ఆ ప్రకాష్ ఎవరు? వద్దు వద్దు, ప్రకాష్ ఎవరో నాకు తెలీదు. రాయ్, ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసి నా కోసం ఎదురు చూస్తుంటుంది మా ఆవిడ. నేను త్వరగా వెళ్ళాలి. చెప్పరా. నేను చెప్పను, నా నాలుగు కోసినా చెప్పను. వ్రతం చేసిన మహాపతి వ్రత రహస్యం చెప్పి మీ దంపతులు విడదలేను. లుక్, రూప మహాపతి వ్రత. పెళ్లికి ముందు ఆమెకి ఎప్పుడు ఎవరితోనూ ఏ సంబంధం లేదు. నా మాట నువ్వు ఇంటికి వెళ్ళిపో ప్లీజ్. వాట్ నాన్ సెన్స్ ఆర్ యు టాకింగ్? నువ్వు చెప్పదలుచుకుంది ఏమిటో సూటిగా చెప్పు. చెప్పరా నేను? కానీ నేను తాగిన ఈ జానీవా గారు విస్కీ ఉంది, ఇది నిజం చెప్పకుండా వదిలిపెట్టదురా. హరిశ్చంద్ర తమ్ముడరా ఇది. జస్ట్ మినిట్. ఫోటోలో ఉన్న అతని పేరు ప్రకాష్, నా బెస్ట్ ఫ్రెండ్. విత్ లవ్ టు ప్రకాష్ అని ఈ ఫోటో మీద ఎవరు రాశారో తెలుసా? రూప. రూప అనేది ఉట్టి పేరు కాదు బ్రదర్, మీ ఆవిడ సంతకం. చెప్పన్నయ్య, వరలక్ష్మి వ్రతానికి వచ్చి నేనేమని ఆశీర్వదించాలి? వచ్చే జన్మలోనైనా నీ ప్రేమ వరజిల్లాలేనా, లేక ఇంతవరకు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా నా కాళ్ళు పట్టుకున్న దాన్ని పతివ్రత వర్ధిల్లోని ఆశీర్వదించరా? ఐఎమ్ సారీ తమ్ముడు, ఇది వినగానే నాకు ఆశ్చర్యం వేసింది. నువ్వు షాక్ అవ్వడం రైటే కాదమ్మా, కానీ గతాన్ని తలుచుకుని వర్తమానంలో బాధపడే కన్నా వర్తమానాన్ని దృష్టిలో ఉంచుకుని గతాన్ని అర్థం చేసుకోవడం బుద్ధిమంతుల లక్షణం రా. దీన్ని ఎలా అర్థం చేసుకోమంటావన్నయ్య? విత్ లవ్ టు ప్రకాష్, రూప. ఇదే విత్ లవ్ టు సీత, విత్ లవ్ టు సావిత్రి, విత్ లవ్ టు అనసూయ, విత్ లవ్ టు అహల్య, విత్ లవ్ టు సక్కుబాయ్ అని నీ సంతకాలతో నన్ను ఎన్ని ఫోటోలు పుట్టించమంటావో చెప్పు. అన్నయ్య, ఇది జోక్ ఫోటో అనుకునే మాయ నా మనసుకు లేదు, నిజమని క్షమించే బలం నాకు లేదు. ముద్దు కోసం నేను హార్లిక్స్ అడిగినప్పుడు అతను అలాగే అడిగాడేమో అనిపిస్తుంది. నాకు నచ్చిన మోడర్న్ డ్రెస్ వేసుకున్నదంటే అది అతనికి నచ్చిన డ్రెస్ ఏమో నేను అనుమానం వస్తుంది. బెడ్రూమ్లో నేను కౌగులించుకున్నప్పుడు అతని గురించి ఆలోచిస్తుందేమో నన్ను సందేహం వస్తుంది. ఇన్ని అనుమానాలు నన్ను కాల్ చేస్తుంటే ఎలా నన్ను కాపురం చేయబట్టాం? అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? పుట్టిల్లే ఆవిడకి ఇష్టారాజ్యం, ఆవిడ్ని అక్కడికి పంపించడమే న్యాయం. కానీ మన ఇంటి కోడలుగా వచ్చింది, ఇక్కడే బతకాలి లేదా ఇక్కడే చావాలి. పంపవలసే వస్తే ఒకసారి పుట్టింటి వాళ్ళతో మాట్లాడి నిజానిజాలు తెలుసుకోవడం న్యాయం. వాళ్ళు నిజం చెప్తారా అన్నయ్య? అబద్ధాలు చెప్పినట్టు రుజువు అయితే ఆమె నీతో ఉండదు. నేనే పెట్టి చేతికిచ్చి ఇంటి నుంచి బయటికి తరుగుతాను. అల్లుడు గారు కోపంగా ఉన్నారా? తప్పక అమ్మాయి తప్పే ఉంటుంది, ఆయన బంగారం అండి. ఏ మీ అమ్మాయి ఇత్తడా? ఇత్తడికి పుత్తడికి ఎలా కుదురుతుందండి, ఇద్దరు బంగారమే. అల్లుడు గారికి బంగారపు రిస్ట్ వాచి ఇచ్చాను, బంగారపు గొలుసు ఇచ్చాను, ఇంకా ఎందుకండి అల్లుడు గారికి కోపం? అవన్నీ ఇష్టంగా ఇచ్చారా, నష్టపరిహారంగానా? ఐ మీన్ పాప పరిహారంగా. పాపమా? ప్రకాష్ని మీకు తెలుసా? తెలుసు. రూపకి తెలుసా? రూప వల్లే నాకు తెలుసు. అంటే అంటే ఏముందండి, వాళ్ళిద్దరూ దంపతులు కావాల్సిన వాళ్ళు, జస్ట్ మిస్. సూర్యారావు గారు, ఏ సార్ అదేమన్నా తప్ప? తప్ప? మీరు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియకి మాట్లాడుతున్నారా? నా తమ్ముడు భార్యకి మరో మనిషితో యాక్సిడెంట్ అయిందండి. మరో మనిషితో యాక్సిడెంట్ అయింది, అది మీకు చెప్పాలా? చెప్పాలా? గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి జరిపించి ఇంత గుండె నిబ్బరంగా ఎలా మాట్లాడగలుగుతున్నారండి మీరు? భలేవారండి. కొన్ని విషయాలు చెప్పరండి గురువుగారు. పెళ్లికి ముందు ఒక ముసలాడి మీద మీ తమ్ముడు గారు కారెక్కించేశారు. ముసలాడు చచ్చాడు. ముసలాడు చెవిటివాడు కాబట్టి లక్కీగా కేసు కోర్టు దాకా వెళ్లకుండా ఆమ్యామ్యాతో మేనేజ్ చేయగలిగారు. మీరు చెప్పారండి ఆ యాక్సిడెంట్ గురించి నాతోటి. మరి నేనెందుకు చెప్పాలండి నా కూతురు యాక్సిడెంట్ గురించి? కార్ యాక్సిడెంట్ లో ఒక వ్యక్తి చావుకు కారణమైన మనిషిని అల్లుడుగా స్వీకరించిన నేను బ్రతుకు యాక్సిడెంట్ లో దెబ్బతిన్న నా కూతుర్ని నేరస్తురాలుగా పరిచయం చేయాలా? నో, రూపం నేరం చెయ్యలేదు. యాక్సిడెంట్ వివరాలు చెప్తాను, మీరే తేల్చండి న్యాయం ఏమిటో. ప్రకాష్ చాలా చలాకీగా ఉండేవాడు. జోడి కైపెక్కితే ఇలా చెప్పిల్ది స్వాగతం. ఈడెప్పుడో యువరాగ భావతాళ పదాలతో తారంగం, యువకుల శ్రీరంగం. కై తక్క వయసుకు లౌ గులాబీ చిందు వేసి చూడనా తొంగి చూసి నవ్వు లవంగి లేత పువ్వు ఖరీదు చూసి కొంటే కళా నింగిలోని చుక్క వినీల సిగ్గు ముక్క బజారులోకి జారే ఇవాళ తళ్ళంగు దెబ్బ తారంగం యువకుల శ్రీరంగం తరగడ తై తక్కం వయసుకు లౌక్యం సవాలు చేసి స్టాపు కొట్టనా దిక్కుమాలి డిస్కో కథక్కు చేసి చూసుకో కథక్క నీళ్ళ ఆటే మజా కర్ణటిక్కు పాట కబాలి పాడుకుంట కచేరి రాసలీల ఇవాళ దివ్య రంగం యువకుల శ్రీరంగం తగతి మితాయ తక్కం వయసుకు లౌయకం మహా మహావాళే అహోగాళే బద్దల తొర్రోళే మృతిక్కితే ఎడపడ పాడి బడే గులం తోడి కన్నెలతో జోడి కైబెక్కితే ఇలా చెప్పినది స్వాగతం ఈడెప్పుడో యువరాగ భావతాళ బదలతో తారంగం యువకుల శ్రీరంగం తక్కదిమ్మి తై తక్కం ఏం గురు మలయాళ సినిమాకి పోతామా? ఎందుకురా, నా డెక్ లో ఫ్రెంచ్ సినిమాలు చూపిస్తాను పద. నీకేం గురు, కోటీశ్వరుడు కొడుకువి, నోట్లో బంగారం పళ్ళతో పుట్టావు, 5 స్టార్ హోటల్ బ్రతుకు నీది, హాస్టల్ బ్రతుకులు మావి, నీ దర్జా మాకు వస్తుందా? ఫ్రెండ్షిప్ కి దర్జా ఏమిట్రా? ఎవర్రా మా షోక్గా ఉంది ఆ పిల్ల? ఒరే, అది నా చెల్లెలరా. ఓ సారీరా, సారీ సారీ. ఒరే, ఈ పిల్లవర్రా? ఇది కూడా నీ చెల్లెలనట్రా బామర్ది? ఆ అమ్మాయిని చూడకరా, పళ్ళు రాలుతాయి. ఏరా, అందరూ ఆ అమ్మాయిని ఫెడేల్ రూపావతి అంటారు, పలకరిస్తే చెంప ఫెడేల్, లవ్ లెటర్ రాస్తే వీపు ఫెడే. ఓహో, ఇలాంటి గుర్రానికి కళ్ళె వేయడమే మగతనరా? నేను చూసుకుంటాలే. వద్దురా, అనుభవం మీద చెప్తున్నాను, నా మాట విను. నోరు మొయ్యరా, అది నీ అనుభవం. కానీ ఈ ప్రకాష్ ఏం చేస్తాడో చూడు. ఏం చేస్తావు? ఐ లవ్ యూ అని ఎగిరి కాళ్ళ మీద పడతావా? నేవర్. ఆ అమ్మాయినే ఐ లవ్ యూ అనిపించి నా కాళ్ళ మీద పడేలా చేస్తాను, లేకపోతే నా పేరు ప్రకాషే కాదు. కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, పెదవాడ కనకదుర్గమ్మ పలుకు, మంచి రోజులు వచ్చాయి, మంచి రోజులు వచ్చాయి. అమ్మ పలుకు, జగదాంబ పలుకు, కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు. నమస్కారం సార్, నా పేరు కె రామారావు, బిఏ బిఏడి, మున్సిపల్ హై స్కూల్లో హిస్టరీ టీచర్గా చేరానండి. అమ్మా రూప, ముగ్గు అయిందిగా, లోపలికి వెళ్ళమ్మా. మా అమ్మాయి రూప అద్దెకిస్తాను విన్నాను. ఏమిటి? మీ ఇంట్లో పోర్షన్ అండి. అదే ఇస్తాం గాని బ్రహ్మచారులకు ఇవ్వం. వద్దు సార్, సన్యాసి బుద్ధి, సన్నాసి బుద్ధి మనలాంటి సంసారాలకి వాళ్ళతో సరిపడదు. అంటే నీకు పెళ్ళయిందా? 2 ఏళ్ళయిందండి, 3 పిల్లలండి. రెండో కనుపులో కవల పిల్లలు పుట్టుకొచ్చారండి, ఆపరేషన్ కూడా అయిపోయిందండి. అలాగా, ఇల్లు చూద్దుగానరా. మేడ మీద పోర్షన్ రా. ఇది హాలయ్య, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుందండి. ఇది కిచెన్. ఓహో, చాలా పెద్దది సార్. ఇదేమో బెడ్రూమ్. బాగుంది, చాలా బాగుంది సార్. గాలి బ్రహ్మాండం అయ్యా. అది స్కూలు, అది హాస్పిటల్, ఇది అమ్మవారి గుడి. ఇక్కడి నుంచే బాగా దర్శనం అయ్యేట్టుంది. నాకు బాగా నచ్చింది సార్. అదే విషయం అనేసుకుంటే మా ఆవిడకి ఉత్తరం రాసి వెంటనే రమ్మంటాను సార్. ఆవిడ లేకపోతే నాకు అసలు ఏమీ తోస్తండి. అదే విషయం మాట్లాడుకుందాం పద. నాన్నా, ఏమ్మా? 2-3 సార్లు ఫోన్ చేసినా గ్యాస్ రాలేదు, మళ్ళీ ఒకసారి ఫోన్ చేయి. అలాగే. ఏ రామారావు, అప్పుడే సిలిండర్ కూడా తెచ్చుకుంటున్నావు? అవును సార్, ఫోన్ చేసి వాడు ఎప్పుడో తెచ్చేదాకా చూస్తే మా ఆవిడ వచ్చేలాగా రెడీ కావదా? పిల్లలతో ఇబ్బంది పడుతుంది కదా సార్. నేను ఏదైనా సహిస్తాను, కానీ కట్టుకున్న ఇలాలు కష్టపడితే మాత్రం సహించలేను సార్. అదృష్టవంతురాలు ఆవిడ. ఏం సార్, మీ ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? అవునయ్యా, ఫోన్ చేసి 1 వారం రోజులు అయింది. నా దగ్గర గ్యాస్ ఉంది, వాడుకోండి సార్. మరి మీకు? మా ఆవిడ ఊరు నుంచి వచ్చేంత వరకు నాకేం అవసరం అండి. అలాగే ఎప్పుడైనా కాఫీ కావాలనిపిస్తే మీ అమ్మగారు పేరు ఉన్నారు రూప, ఆవిడ గారు రెడీ తాగుతాను. అమ్మా రూప, కొంచెం సాయం పట్టమ్మా, ఒకడే కష్టపడుతున్నాడు. అవునరా గురు, ఏమిటి వేషం? సంసారం చెప్పి రూపా వాళ్ళ మేడ మీద మకా వేసాను చెప్పావా? ఇక రూప నిన్నెందుకు ప్రేమిస్తుందిరా? ముందు కోటలో బాగా వేశాను కదరా, ఇక మీదనే గుండెలో గుసగుసలు. నిజమైన ప్రేమ ఎప్పుడు రాజమార్గం గుండానే రాదురా, ఒక్కోసారి దొడ్డి గుమ్మం గుండా కూడా వస్తుంది. మీరు అలా చూస్తూ ఉండండి, రూప చేత ఐ లవ్ యూ అనిపిస్తాను. దగా, మోసం, ద్రోహం ఎక్కడి ప్రకాష్? ఒరే పుండాకూరు ప్రకాష్, దిగారా కిందకి. ప్రకాష్ ఎవరు నాన్న? రామారావు గారు దేనికో బయటకు వెళ్లారు. వాడు రామారావు కదమ్మా, ప్రకాష్. హిస్టరీ మాస్టర్ అని చెప్పుకుంటున్న వీడి హిస్టరీ మొత్తం బయటపడింది. పెళ్లిళ్ళ పేరయ్య కొన్ని జాతకాలు చూపించాడు, అందులో వీడి జాతకం ఇదిగో. సార్, మా ఆవిడ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందండి. వచ్చింది సార్. నిన్ను చదవేస్తే ఉన్నమతి పోతుందని మీ నాన్నగారు నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నీ ఫోటోతో సహా తెలుగుదేశం అంతా నీ జాతకాలు పంచిపెడుతున్నారు. చూడండి మిస్టర్ పిఎస్ ప్రకాశ్రావు గారు. నేను ప్రకాశ్రావునే అయితే ఏంటంట? మరి రామారావు అని, పెళ్ళయిందని ఎందుకు అబద్ధం చెప్పావు? బ్రహ్మచారిణి అని చెప్తే ఇల్లు అద్దెకిస్తారా మీరు? ఎందుకు ఇస్తారు? మిరపండు లాంటి కూతురుంది, కాకి తన్నుకెళ్ళిపోతుందేమోనని భయం మీకు. మీ అమ్మాయికి మగవాసన గిట్టదని తెలిసింది నాకు. అందుకే మీ కూతురుతోటే ఐ లవ్ యూ అనిపించుకుంటానని మా ఫ్రెండ్స్ దగ్గర ఛాలెంజ్ చేసి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన కొద్ది రోజులకే నా మనసంతా మీ అమ్మాయికి ఇచ్చేశాను. రాత్రిళ్ళు ఐ లవ్ యూ రూపా, ఐ లవ్ యూ రూపా అని ఒకటే కలవరిస్తున్నాను. మర్యాదగా పెట్టే బయట తీసుకుని బయట నడుస్తావా? పోలీసులు పిలవమంటావా? డిఐజీ ధనంజయ్ గారి నెంబర్ కావాలా? 72780. మా బాబాయ్లండి, వస్తారు, పిలవండి. అయితే 4 రౌడీలు పిలిపించి చావగొట్టి పంపిస్తావు, చూస్తావా? సార్, మీరు అరిచి గీ పెడితే 6 డజన్ మంది రౌడీలు రావచ్చు. నేను ఈల వేస్తే ఈ ఊళ్ళనే కాదు ఇరుగు పొరుగుల రౌడీలు కూడా పోగైపోతారు. మా నాన్న ఎవరనుకుంటున్నారు? కత్తుల రత్తయ్య, ఈ ఊరినే కొనేయగలడు. ఇంత మోతుబరి మగాణ్ణి నన్ను కట్టుకోవడానికి మీ అమ్మాయికి ఎందుకండి అంత నిలుగు? నాకు చదువు ఉంది, సంస్కారం ఉంది, అందం ఉంది, గుణం ఉంది, 10 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిపాస్తులున్నాయి. ఇంకా ఎందుకండి ఆలోచిస్తారు? మామగారు మామగారు రూప నాకు భార్య అయితే మీరు నాకు మామే కదా. బాబు నీకు చేతులెత్తి దండం పెడతాను, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళు తండ్రి. నాన్న బ్రతిమాలుతారే ఆయన్ని ఉండనివ్వండి. థ్యాంక్ యూ. ఏమిటి రూపా, నేను మెరుపుండి నేను ఒప్పుకున్నాడుగా, నా కారు కపాలానికి కేటు చేస్తాను. ఉండనివ్వండి. రంగులు మార్చి మోసాలు చేసి ఆడదాని మనసుని గెలవటం అతను అనుకున్నంత సులువైన ఆట కాదని అతనికి తెలిసొచ్చేలా చేస్తాను. లుక్ మిస్టర్, నీకు సరిగ్గా 4 రోజులు గడువిస్తాను. నా చేత నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఒప్పించగలిగితే గెలుపు నీది, లేదా 31వ రోజు అంటే సరిగ్గా జనవరి 1 ఈ ఇల్లు వదిలి మర్యాదగా వెళ్లిపోవాలి. అంగీకారమేనా? 30 రోజులు చాలా ఎక్కువ. ఇంత సుదీర్ఘమైన అవకాశం ఇవ్వటంలోనే మీ అమ్మాయి మనసు ఏమిటో తెలిసిపోతుంది. ఈ ఛాలెంజ్ కి నేను రెడీ. ఏదో గుడ్డి గుర్రానికి స్వారీ చేయడంలో గొప్పతనం ఏముంది? ఇలా సకిలించి బుసలు కొట్టే పంచవన్నెల పంచ కళ్యాణిని సాధించడమే నాకు గర్వం. నానా, జనవరి 1వ తేదీన ఇంట్లో దిగడానికి ఒక మర్యాదస్తుడి దగ్గర అడ్వాన్స్ పుచ్చుకోండి. అదే రోజున నిశ్చితార్థం పెట్టడానికి ఒక పురోహితుడికి కూడా అడ్వాన్స్ ఇవ్వమని చెప్పు శ్రీమతి రూపా ప్రకాష్. ఛాలెంజ్ ఛాలెంజ్. రూపా, ఈ ఛాలెంజ్ నాకేమాత్రం నచ్చలేదమ్మా. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీకు ఒక వరుణ్ణి వెతుకుతాను. వరించి వచ్చిన వరుణ్ణి నేను మామగారు, నా చోటు మరెవ్వరిని ఆక్రమించనివ్వను. ఇక్కడ దాపురించావా? ఒరే బాబు, ఎందుకురా నన్ను ఈ విధంగా ఏడిపిస్తావు? పెద్దవాణ్ణి, నీకు తండ్రి లాంటి వాణ్ణి. అవును, మామ అంటే తండ్రి లాంటి వాడనే ఇంగ్లీష్లో ఫాదర్ ఇన్ లా అంటారు. నేను మిమ్మల్ని ఏడిపిస్తున్నానా? మీ అమ్మాయి నాతో ఆడుకుంటుందా? నేను తలుచుకుంటే కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోగలను. కానీ ఛాలెంజ్ ఇస్ ఎ ఛాలెంజ్. చెప్పండి శ్రీమతి రూపా ప్రకాష్. కిడ్నాప్ చేస్తావా? అలాగనే మీ నాన్నకు టెలిగ్రామ్ ఇవ్వమంటావా? ఇవ్వండి. కిడ్నాప్ ఐడియా ఇచ్చిందే ఆయన. ఎవరయ్యా ఆయన? పిఠాపురం సంస్థానం నుంచి పిల్లనెత్తుకుపోయి బొబ్బిలి కోటలో 3 ముళ్ళు వేసిన బొబ్బిలి బెబ్బులి. అంటే మొత్తం మీ వంశమే తిరకాసు వంశమా? నీతో ఎలా వేగనరా మగడా? మీకు కాదు, మీ అమ్మాయికి. ఇంకా మీరు చేసేందుకు ఏం లేదు మామగారు, శుభలేఖలు అచ్చు వేయించడమే. వేయిస్తా, అచ్చు వేయిస్తా. Hello, with love to my darling. Oh, పూలు తల్లో పెట్టమంటావా? నా తల్లో పూలు పెట్టవలసింది నన్ను కట్టుకున్న భర్త. ఓహో, కట్టుకున్న తర్వాత పెట్టమంటావా? ఓకే. ఈ గులాబీ రంగు చీరలో నిజంగా గులాబీ రేకులా ఉన్నావు. నాకు ఈ రంగు అంటే చాలా ఇష్టం తెలుసా? తెలిస్తే ఈ చీర కట్టుకునేదాన్ని కాదు. నాకు ఈ రంగంటికి ఇష్టం అని తెలిసే నువ్వు కట్టుకున్నావు. రేపు నువ్వు బ్లూ షర్ట్ వేసుకుంటే నాకు బ్లూ అంటే ఇష్టం అని తెలిసి నువ్వు వేసుకున్నావు అనుకోవాలా? థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు బ్లూ అంటే ఇష్టమని రేపు నన్ను బ్లూ షర్ట్ వేసుకోమని చాలా అందంగా చెప్పావు. అలాగే వేసుకుంటాను, కానీ అప్పుడైనా చెప్తావా ఐ లవ్ యూ అని? అప్పుడు నేనేం చెప్తానో ఇప్పుడే చెప్పనా? I love you never. I leave you never. తెలవండి. అలాగే. అమ్మా రూపా, రామ్మ. ఏమండి, మీ అమ్మాయితో ఒకసారి విడిగా మాట్లాడాలి. మా ఇంట్లో అటువంటి సాంప్రదాయాలు లేవు బాబు, కాలం మారిపోయింది. సరే మాట్లాడండి. మీరు ప్రకాష్ ప్రేమించుకున్న విషయం నాకు తెలుసు. అది కదండి, మీ నాన్నగారి బలవంతం కోసం మీ ప్రేమను బలి చేసుకోకండి. మీ ఇద్దరూ పెళ్లి చేసుకుని సుఖంగా ఉండండి. అన్నట్టు ఈరోజు రాఖీ పండగ, దయచేసి నాకు ఈ రాఖీ కడతావా చెల్లాయి? ప్లీజ్. సరే, నేనే కట్టుకుంటాను. అమ్మా వెళ్ళిపోదానండి. ఏం బాబు, ఏమైంది? తర్వాత చెప్తాను. ఏం బాబు, ఏం జరిగింది? ఏం బాబు? ఏమా ఏం జరిగింది? దీనికి కారణం ప్రకాష్. పెళ్లి చూపులు చెడగొట్టడానికి ఎంత ధైర్యం నీకు? గడువు పూర్తి కాకముందే పెళ్లి చూపులు పెట్టించుకున్నావు, నీకెంత ధైర్యం శ్రీమతి రూపా ప్రకాష్? రూపా ప్రకాష్, రూపా ప్రకాష్, రూపా ప్రకాష్ వింటేనే ఒళ్ళు కంప విత్తిపోతుంది. చూసారా మామగారు, నేను ఒకే ఒక్కసారి రూపా ప్రకాష్ అంటే మీ అమ్మాయి ముచ్చటగా 3 సార్లు అని చూసుకుంది. అంటే అంత ప్రేమ అన్నమాట. మరి ఐ లవ్ యూ అని 3 ముక్కలు చెప్తే నేను కూడా సంతోషిస్తాను కదా. ఆహా, చెంపచెడేలు రూపారాణి, నీ పేరు నిలబెట్టుకున్నావు. దీనివల్ల నా ప్రేమ మరింత పెరిగింది కానీ తరగలేదు. దీనిని నీ మొదటి ప్రేమ కానుకగా తీసుకుంటాను శ్రీమతి రూపా ప్రకాష్. ఒరే గూండా, రేపు ఈ పాటికి నేను మరో సంబంధం తీసుకురాకపోతే నా 2 చెవులు కోయించుకుంటాను. ఏం నవ్వుతావు? చెవులు లేకుండా మీరు ఎలా ఉంటారో ఊహించి చూసా. చెవులు కోసిన మేకలా ఉన్నారు. నేనేమిటో చూపిస్తారా? అమ్మా రూపా, మన ఇంట్లో ఉన్న జాతకాలు మొత్తం పట్రా, చెప్తాను పని. ఇక్కడే ఉన్నాయి నాన్న. నాన్న, అన్ని జాతకాలకి రాఖీలు కట్టున్నాయి. నేనే కట్టాను. పరపురుషులందరినీ అన్నదమ్ములుగా భావించాలి, నన్ను తప్ప. గుర్తుంచుకో శ్రీమతి రూపా ప్రకాష్. మా ఇంట్లో అద్దెకుంటూ నన్ను అల్లరి చేస్తున్నాడు, నిన్ను ఖాళీ చేయమని చెప్పండి. అమ్మా, నువ్వు కూల్ గా పోలీసులకు చెప్పావు, వాళ్లకు ఛాన్స్ దొరికితే వదులుతారా? హాటుగా తాట ఒలిచేశారు. అశ్విని నరసింహంలో జరిపి చూస్తున్నాను. అన్ని దెబ్బలు తిన్నాడు గాని ఐ లవ్ రూపా అంటే మాత్రం మానలేదమ్మా. ప్రకాష్ నిజంగా డిఐజీ గారు అన్న కొడుకే, కానీ స్టేషన్లో మాట మాత్రం చెప్పలేదు. చెప్తే కొట్టేవాడు కాదు, కానీ పర్సనల్ ప్రాబ్లం కదా చెప్పలేకపోయాడు. రేపెవరో లాయర్ పెళ్లి చూపులకు వస్తున్నానని కబురు చేశాడు. సహజంగా లాయర్లు వాయిదా అడుగుతారు, కానీ నేనే లాయర్ని వాయిదా అడిగి తర్వాత రమ్మని కబురు చేశాను. ఎందుకు వచ్చిన పెళ్లి చూపులమ్మా? మనం పెట్టే లడ్డూ పాయసాలు తిని అవి బాగున్నాయి, అమ్మాయి బాగులేదంటూ 100 గడపలు తొక్కే తిండిపోతులు వాళ్ళు. ఒకే పిల్లలు మనసులో పెట్టుకుని ఆమెనే పెళ్లి చేసుకుంటానని భీష్మించు కూర్చునే ప్రకాష్ లాంటి వాళ్ళు అందరుంటారు. రూపా, అతను స్థితిమంతుడని తెలిసి నేను మాట మారుస్తున్నాను అనుకో. ప్రకాష్ మాట కోసం ప్రాణం ఇచ్చే మనిషిని అర్థం చేసుకుని నేను చెప్తున్నాను. నువ్వు ఛాలెంజ్ చేశావన్న చిన్న కోపంతో ఒక యోగ్యుడిని నష్టపోతున్నా. తాను కోరుకునే వాడిని కట్టుకునే ఆడది అరుదైనది, తనను కోరుకునే వాడిని కట్టుకునే ఆడది తెలివైనది. నువ్వు తెలివైన దానివు, అరుదైన దానివు, నువ్వే తెలుసుకోమ్మా. ప్రకాష్, I love you. నిశ్చితార్థ పురోహితుడికి అడ్వాన్స్ ఇవ్వమన్నావు, ఇచ్చాను. ఏరి మీ అమ్మ నాన్న? వెళ్ళి తీసుకొస్తాను, కాస్త గడువు ఇవ్వండి మామగారు. అదేమిటి రూపా, నా సూట్ కేసు తీసుకొస్తున్నావు? మన ఇంటికి వెళ్ళిపోదామంటావా? తాళి కట్టేదాకా మీరు మీరే, నేను నేనే, మనం అయ్యే వరకు తమరు బయటికి నడవండి. ఇది చాలా దౌర్జన్యం మామగారు. బాబు, అవి మీరు మీరు తెలుసుకోవాల్సిన లెక్కలు, నన్ను లాగద్దు. వెళ్ళి మీ నాన్నని తీసుకురండి. మా నాన్నంత సులువుగా రారు రూపా. మనిద్దరం ప్రేమించుకున్నామనంటే ఏదైనా రుజువు అడుగుతారు. దెబ్బల తాలూకు ఈ మచ్చలు చూపించండి. అలా కాదు రూపా, ఓపెన్ చేద్దాం. ఈ పోలరాయిడ్ కెమెరాలో మనిద్దరం ఫోటో దిగుదాం. నువ్వు విత్ లవ్ అని సంతకం చెయ్యి, మా నాన్న వితౌట్ డిలే అని మన పెళ్లి చూపులకు బయలుదేరతారు. ఓకే? Are you blackmailing? Yes, with love. బాగా వచ్చింది. నేను చెప్పినట్టు రాసి సంతకం పెట్టివు. ఈ అమ్మాయి వల్ల ఇదంతా జరిగింది. మెరుపులా వచ్చి రూప జీవితంలో పిడుగు రాల్చిపోయాడా కొన్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోనంది మా అమ్మాయి. ఈ రోజు లేడు, రేపుండడు, నిన్న కూడా అతను నీ జీవితంలో లేడనుకుని బ్రతక తప్పదమ్మా అని చెప్పి నేనే ఈ పెళ్లి కుప్పించాను. ఇది నేరం అంటారా, తప్పంటారా? తప్పు కాదండి. ఏం జరిగిందో తెలుసుకోవాలని మా తమ్ముడు అడగడం కూడా తప్పు కాదు. అల్లుడు గారి సందేహం తీరిందనుకుంటాను. నో, నేను నమ్మను. ఇదంతా కట్టు కదా. కాదు బాబు, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. నా బిడ్డ ఎటువంటి తప్పు చేయలేదు. చేస్తే దాని మెడలో వెళ్ళాడేది మీరు కట్టిన తాళి కాదు, ఉత్తరాన 2 శవాలు. చూడండి, మీరంత నిజాయితీ పరులైతే పెళ్లికి ముందే ఈ మాట చెప్పేవాళ్ళు. ఇలా అడిగేంత వరకు దాచిపెట్టాల్సిన అవసరం ఏమిటి? పిల్లనిచ్చిన మామగారు ప్రాధేయపడుతుంటేనే నమ్మడం లేదు నువ్వు. పెళ్లి కాకముందు ఓ కోన్ కిస్క గొట్టంగాడు నా కూతురు గొప్ప శీలవతని ఫ్లాష్ బ్యాక్ కథ చెప్తే నమ్ముతావురా నువ్వు? ఆరాలు తీసి గోరంతలు కొండంతలు చేసేవాడివి. ఆ పిల్ల బతుకుని బజార్కి ఎక్కించేవాడివి. నేను మాట అడుగుతానన్నయ్య, ఏం అనుకోవు కదా? అడుక్కోరా. నా భార్య ఉన్న చోట నీ భార్య ఉంటే? నా భార్యకి తాళి కట్టిన మరుక్షణం దాన్ని బండెక్కించి నా ఇంటికి తీసుకొచ్చి ఈనాటి దాకా దాంతో ప్రశాంతంగా కాపురం చేస్తున్నాను. పెళ్లికి ముందు దాన్ని చూసి పక్కింటి అబ్బాయి పళ్ళు కిలించాడా, ఎదురింటి అబ్బాయి దాన్ని చూసి కన్ను గీటాడని కూపీలు తీయలేదు, తీయకూడదు. ఎందుకంటే 3 ముళ్ళు వేసిన మరుక్షణం నుంచి అది నాతో ఎలా ఉందందే నాకు ముఖ్యం కనుక. మ్యారేజ్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్. అందులో చేరడానికి ముందు కాండక్ట్ సర్టిఫికేట్ కావాలి. కాండక్ట్ సర్టిఫికేట్ పారేసుకున్న వాళ్ళకు కూడా మిగతా అర్హతలు దృష్టిలో పెట్టుకుని అడ్మిషన్ ఇస్తారా? కాండక్ట్ సర్టిఫికేట్ పోతే పర్వాలేదు, కానీ ఇక్కడ కాండక్టే పోయిందే. పోయిందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవరా? ఆమెను పొందడానికి ఒకరు ఎంతగానో ప్రయత్నించాడు. అతనికి అందకూడదని ఆమె అంతకన్నా ఎక్కువ ప్రయత్నించింది. వాళ్ళిద్దరూ కలిసి ఒకే ఇంట్లో 3 నెలలు ఉన్నారు. రూప మనసులో అతను 3 రోజులు కూడా లేడు. చెడిపోవడానికి 3 నిమిషాలు చాలు. బాగుపడే 3 ముళ్ళను కోరుకుందిరా రూప. ఇది నా సొంత విషయం. ఇందులో ఎవరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. నేనే తెలుసుకుంటాను. అది నీ సొంత విషయం అనుకుంటే నీ భార్యను చాటుగా పిలిచి అడగాల్సింది పోయి ఇలా 10 మందిలో పంచాయతీ పెడతావురా నువ్వు? గుడికెళ్ళి వస్తున్నావా అమ్మా? అవును బావగారు. ఓహో, ఆది దంపతులను దర్శించి వస్తున్నావా? ఈ దాంపత్యాన్ని ఆశీర్వదించమని నటరాజ స్వామి ఆలయానికి వెళ్ళొస్తున్నాను. అది అందుకే ఇక్కడ రుద్రతాండవం మహత్తరంగా జరిగిపోతుంది. మరి కొబ్బరికాయ కొట్టి అక్కడ మంగళహారతి పాడేవా తల్లి? పెళ్లికి ముందు ప్రకాష్ తో నీ గతం బద్దలైందమ్మా. ఇంకా మంగళహారతికి అంతా సిద్ధం. ప్రకాష్ అనే అతను నువ్వు ప్రేమించావా? పెళ్లి కాకముందు ప్రేమించొచ్చా అని అడుగుతున్నాడు మీ ఆయన. పెళ్లి జరుగుతుందన్న నమ్మకంతోనే ప్రేమించావా, మరెందుకు పెళ్లి చేసుకోలేదు అని ప్రశ్నిస్తున్నాడు మీ ఆయన. విధి విలాసం అంటావా తల్లి? మరి విధిని సరిపెట్టుకుని విధవలా బతక మరొకరితో పెళ్లికెందుకు సిద్ధపడ్డావు అని అడుగుతున్నాడు మీ ఆయన. బ్రతుకును ప్రేమించే మామూలు సగటు మనిషివి నువ్వు అంటావా? మనిషివే కాక ఆడ మనిషివని సంగతి మర్చిపోతే ఎలా అని అడుగుతున్నాడు ఈ ఆయన. ఎవరు ఏడ్చి మొత్తుకున్నా నా నిర్ణయం మారదు. సూర్యారావు గారు, ఈ క్షణం నుంచి మీ అమ్మాయికు నాకు ఎటువంటి సంబంధం లేదు. బాబు అన్నయ్య, నేరం రుజువైతే పెట్టే బేడ చేతికిచ్చి బయటికి పంపిస్తా అన్నావే, పంపించు. కరెక్ట్. కళ్యాణి, రూప పెట్టే బేడ చేతికి. బలరాం, నీకు మర్చిపోయిందే, చెప్పినట్టు చెయ్యి. బలరాం గారు, ఇంతసేపు ఇంత దయగా అమ్మాయి తరఫున మాట్లాడి ఇప్పుడు మీరే దాన్ని వెళ్ళిపోమంటున్నారా? ఎక్కడికండి పోతుంది? అల్లుడు గారు, నా బిడ్డ ఏ తప్పు చేయలేదు, దాన్ని కనికరించండి. బావగారు, మీరైనా చెప్పండి. నేను వెళ్ళమన్నది నీ ఇంటికి, నీ పుట్టింటి కాదమ్మా. ఆడపిల్లకి పెళ్లి కాగానే పుట్టింటితో చుట్టరికాలన్నీ తెగిపోతాయి. కానీ వాటికి బదులు అత్తవారింట్లోనే ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అన్న, ఒక అక్క ఏర్పడతారు. అలాంటి నీ అన్న నేనమ్మా, నీ అక్క నీ తోటికోళ్ళు, మన వాటాలో కూడమ్మా. కళ్యాణి, అమ్మాయి లోపలికి తీసుకెళ్ళు. రామ్మా. ఆగండి, ఆమెను శాసించే హక్కు తమకింకా లేదు సార్. ఏం మాట్లాడాలన్నా నాతోనే మాట్లాడాలి. నువ్వు నా తరపు మనిషివా, దాని తరపు మనిషివా? న్యాయం తరపు మనిషిని సార్. నేను వద్దనుకుని వెళ్ళగొట్టిన నా పెళ్ళాన్ని నువ్వు నీ ఇంట్లో ఉంచుకుంటే ఏమంటారో తెలిసే ఈ పని చేస్తున్నావా? ఉంచుకోవడానికి పెంచుకోవడానికి తేడా తెలిసేతవరు మాట్లాడుతున్నారా సార్? తమ తోటలో పెంచిన పవిత్రమైన తులసి మొక్కని తమరు అక్కర్లేదని పీకి పారేస్తున్నారు. నా తోటలో దానికి ఇంత చోటిస్తున్నాను. చేతులకు మట్టి అవుతుందని భయపడితే మొక్క నాటగలవా సార్? నేను దీనికి విడాకులిస్తున్నాను. చట్టరీత్యా ఏడాది పాటు విడిగా ఉన్న తర్వాత మాట అది. ఇంకా చాలా తతంగాలున్నాయి, అంత సులువుగా దొరకవు విడాకులు. ఇంత జరిగాక మన మధ్య ఉన్న అన్నదమ్ముల సంబంధం కూడా విడిపోక తప్పదు. ఓహో, నాకు కూడా ఇస్తున్నావు అన్నమాట విడాకు. వండర్ఫుల్. ఏడాది తిరిగేలోగా అది చేసిన తప్పులన్నీ రుజువు చేసి కోర్టులో విడాకులు తీసుకోకపోతే నా పేరు శ్రీకాంతే కాదు, గుర్తుంచుకో. నువ్వు కూడా గుర్తుంచుకోరా. ఏడాది తిరిగేలోగా రూప అమాయకురాలను నిరూపించకపోతే నా పేరు బలరామే కాదు. మీరు లోపలికి వెళ్ళండి. పదమ్మా. ఏమండి, కాఫీ? నా అవసరాలు చూడడానికి మా వదనుంది. వేరెవరూ నాకు ఉపచారాలు చేసి నా మనసు మార్చాలని చూడడం వృధా. వదనా, కాఫీ? ఇదిగో శ్రీకాంత్. ఆగవే పెళ్ళామా, ఎవరికి నువ్వు కాఫీ ఇచ్చేది? పక్కింటి వాళ్ళకి, పొరుగింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి కాఫీలు ఇవ్వడానికి కాదు నిన్ను కట్టుకున్నది. ఆయన గారికి పెళ్ళయిందిగా, కావాలంటే ఆయన పెళ్ళాన్ని కాఫీ ఇవ్వమను, లేకపోతే కాఫీ మానేయమను. వాళ్ళ కాఫీ ఫస్ట్ క్లాస్ గా కుదిరింది, మరో కప్పు నేనే వేస్తాను. అయ్యా ఏమండి సార్, రూపా రెస్టారెంట్ మూసేస్తే నేను అప్సరా కాఫీ క్లబ్కి వెళ్ళి కాఫీ తాగుతాను. వస్తాను. బేషుగ్గా వెళ్ళండి సార్. కానీ రూపా రెస్టారెంట్ మూసేశారని ఎవరన్నారు సార్? దాని ఓనర్ గారు షట్టర్స్ దించేశారు సార్. ఆయన మళ్ళీ షట్టర్స్ తెరిచాక యు ఆర్ ది ఓన్లీ గెస్ట్, వెల్కమ్ సార్. ఎంత ఆలస్యం? ఒక వేళ పాళా లేకుండా వస్తావు పోతావు, ఇదేమో సత్యం అనుకున్నావా? బాబా భోంచే. నేను హోటల్లో భోంచేశాను. ఓహో, సత్రం భోజనం మఠం నిద్ర అన్నమాట. ఇక్కడ లాడ్జింగే గానీ బోర్డింగ్ లేదా? ఇంటి పొరుగు మంట కలపాలనుకుంటున్నావా? నా మనసు మంట కలిసిపోతుంది నాన్న. మావయ్య, కాలేజీలో ఎన్నో కప్పులు గెలుచుకున్న మీరు విస్కీ కప్పుల ముందు వేగిపోకూడదు రూపా. ఎప్పుడైనా మీరు పక్కన లేనప్పుడు కుడి పక్క మీకు వదిలేసి ఎడం పక్క నేను పడుకోవచ్చు. నేను లేనప్పుడు మీరు ఎడం పక్క నేను ఉన్నట్టు అనుకొని కుడి పక్కన పడుకోవాలి, సరేనా? వదినా, వదినా. ఏమిటి శ్రీకాంత్? నన్ను అడగకుండా నా వస్తువులు ఎవరన్నా తాకితే నాకు అసహ్యం. ఆ మనిషితో చెప్పండి. మాసిపోయిన బోట్లకి పాలిష్ వేస్తుంది, అది తప్ప? దానికి రోడ్డు మీద చాలా మంది జనం ఉన్నారు. మాసిపోయిన మనసుకి కొత్త రంగులు పూసుకునే మాయ మనుషులు నాకు సేవలు చేయనక్కర్లేదు. నీకెందుకమ్మా ఈ కర్మ? మెడలో వాడు కట్టిన తాళికే విలువలేదు, వాడు వేసుకున్న బూట్ ఎలా పోతే నీకెందుకమ్మా? ఓహో, అంతా ఒకటైపోయారనమాట. ఈ ఇంట్లోనే ఉండడమే తప్పు. బావుగారు, ఎక్కడికి రా చిన్న కుమారా? ఇక్కడ బోర్డింగ్ లేదా? లాడ్జింగ్ మాత్రమేనా అని అడిగారు కదా సత్రం యజమాని గారు. ఇప్పుడు ఆ లాడ్జింగ్ కూడా వేరే చోటికి మార్చుకుంటున్నాను. బలరాం, అదిరా వరస. ఏం పర్వాలేదు నాన్న, వెళ్ళేవండి. ఇది స్వతంత్ర భారతదేశం, ఎవ్వరూ ఎవ్వరిని ఆపలేరు. కానీ వెళ్లే ముందు ఈ వీల్నామా చదువుకుని మరీ వెళ్ళమనండి. ఏమిటా వీల్నామా? ఇది తాతల నాటి ఆస్తి, పిల్లలందరికీ ఇంటి మీద సమాన హక్కులున్న ఆస్తి. కానీ ఏ కారణం చేతైనా ఎవరైనా ఇల్లు విడిచి వెళ్ళిపోతే ఇందులో వాటా దక్కదని స్పష్టంగా రాశారు. ఇటువంటి వీల్నామా ఒకటి ఉందని నాకు తెలియదే. నీకు తెలీదు, కానీ నీలాంటి మనవడు ఒకడు ఉంటాడని మాత్రం మన తాతయ్యకి ఆనాడే బాగా తెలిసింది. ఏ ఇంటి నుంచో నా ఇంటికి వచ్చిన దానికోసం నా ఇల్లు నేను ఎందుకు వదులుకొని పోవాలి? నేను ఎక్కడికి వెళ్ళను. థ్యాంక్స్. ఎక్కడ ఇల్లు వదిలిపోతాడో అని భయపడ్డాను రా, కానీ నేను భయపడలేదు. అన్న ప్రాపర్ టైని వదులుకుంటాడేమో, కానీ ప్రాపర్టీని వదులుకుంటాడా ఈనాడు సగటు మనిషి? అనుబంధాలను చూసి ఆగినవాడు ఆస్తిని చూడగానే టక్కున ఆగిపోతాడు. ఇది తెలిసే వీల్నామాను ఫిరాయించాను. శభాష్, నువ్వు బలరాం కాదు భలే రాముడు. మీరు చాలా శ్రమ తీసుకుంటున్నారు బావగారు. శ్రమ? నా తమ్ముడు సుఖాన్ని కోరుకోవడంలో నాకు శ్రమే ఉందమ్మా. అయినా నీకు నేనేం చేయటం లేదమ్మా. నీలాంటి బంగారాన్ని నా తమ్ముడు నష్టపోకూడదన్నదే నా తాపత్రయం. ఏమండి, ఇద్దరు కలుస్తారంటారా? కళ్యాణి, బండరాయిని పగలగొట్టడానికి ఓ 10 దెబ్బలు కొడతాం, ఆఖరి దెబ్బకి పగులుతుంది. అంత మాత్రాన ఈ 9 దెబ్బలు వృధాయే అనుకుంటామా? ఆఖరి దెబ్బకి ఇవన్నీ బలం అన్నమాట. శ్రీకాంత్లో ఉన్న సంశయాన్ని పగలగొట్టడానికి ఇంకా చాలా దెబ్బలు కొట్టాలి. ఇవాళ కొట్టింది మొదటి దెబ్బ. ఏ అమ్మా, ఈ మధ్య ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా సహస్రామార్చన చేయిస్తున్నారు, ఏదైనా విశేషమా? అవును పూజారి గారు, ఇద్దరు ఒకటైతే విశేషం, ఇద్దరు ముగ్గురవడం విశేషం. ఇద్దరు ఇద్దరుగా విడిపోతే అది విశేషం కాదు, విశేషం. అలా కాకూడదని ఈ విశేషమైన పూజ. వస్తానండి. మీ పేరు మీద అర్చన చేయించానండి. ప్రసాదం. వెళ్ళి రూపా వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేయి. ఎందుకు? రూపకి అమెరికా అబ్బాయితో పెళ్లి ఖాయమైంది. అమెరికా అబ్బాయా? అవునా? పేరు చంద్రశేఖర్. అదేదో క్రికెట్ ప్లేయర్ పేరులా ఉంది. అవునా? శ్రీకాంత్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, ఆ చంద్రశేఖర్ వన్ డౌన్. అతన్ని నువ్వెలా కలిశావు? పెళ్లి కూతురు కావాలని పేపర్లో ప్రకటన వేశాడు, కలిశాను. ఎంతకాలం నాన్న బ్రతుకు పిచ్చం పెట్టమని ఒక అమాయకురాలు ప్రాధాయపడుతుంది. నేను పరిష్కారం చూపించాలనుకున్నాను, కలిశాను. అతనికి ఈ విషయం అంతా చెప్పాను. ఏమన్నాడు అతను? నవ్వాడు. నాన్న ఈ పిల్లల్ని సందేహిస్తున్నాడు ఆ భర్త గారు అని అసహ్యంగా తిట్టాడు. ఇదే కనుక అమెరికాలో అయితే తన బతుకుని నిలబెట్టుకోవడానికి ఆ అమ్మాయి కోర్టుకు వెళ్తుంది, కానీ కోవిలికి వెళ్ళి పూజా పురస్కారాలు చేయదని కోప్పడ్డాడు. సెలవులు పూర్తయ్యే లోపల ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో అమెరికా ఎగరేసుకుపోతా అన్నాడు. ఒకసారి పెళ్ళైన ఆడదానికి మళ్ళీ పెళ్లి చేయడం మన సంప్రదాయం కాదు. ఒకసారి పెళ్ళైన ఆడదాన్ని వదిలేస్తారడం సంస్కారం అనిపించుకుంటుందా? నేను అడగలేదు నాన్న. కథంతా విని హూ ఇస్ దట్ అన్ఫార్చునేట్ ఫూల్ అని ఎగిరిపడ్డాడు. మిస్టర్ బలరామ్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఏం సార్ ఫూల్ అంటే? అదేదో తమ పేరులాగా ఉలిక్కి పడతారేం సార్? అర్ధాయుష్గా పోయిన ఆ ప్రకాష్ ఉద్దేశించి ఎవడా దురదృష్టవంతుని తిట్టాడు సార్. బ్రూట్ అని తిట్టుంటే తమరే కనుక కోపం రావచ్చు సార్, కానీ ఫూలా? మిమ్మల్ని ఎవరంటారు సార్? మిస్టర్ ప్రకాష్ ఈజ్ ది అన్ఫార్చునేట్ ఫూల్. బ్రీఫ్ కేసు కూడా మర్చిపోయి పరుగుచ్చుకున్నాడు కురసన్నాసి. ఉన్నన్నాళ్ళు విలువ తెలీదు, మరెవరికో దక్కుతుందని తెలిసిన తర్వాత అప్పుడు మరింత పెరిగిపోతుంది విలువ. ఈ నిజం వాడికి తెలియజెప్పడానికే ఈ అమెరికా కథలేను, మీరేం కంగారు పడకండి. అయితే ఇదంతా కథ ఒట్టి కథ కాదు నాన్న. మన బండరాతి మీద ఇది రెండో దెబ్బ. రూప మంచిదా చెడ్డదా? అప్పారావు నన్ను కలవడం, ఫోటో చూపించడం జరగకపోతే ఆమె రికార్డ్ పర్ఫెక్ట్. జరగలేదనుకుంటే తెగిపోయినంతకు ముందు క్షణంతో ఈ క్షణాన్ని ముడివేస్తే బ్రతుకంతా ప్రశాంతంగా బతుకుతానేమో. కళ్ళు మనసుకు ప్రతిరూపాలంటారు రూప. నీ కళ్ళలో స్వచ్ఛమైన అమాయకత్వే నాకు కనిపిస్తుంది. పండిన మన్మథ మంత్రము మారదులే, తొడిమలలో విరులదిమే తొలి మాసల్లోన ఎడబాటుక బాటగా మారే తడబాటులు చెల్లవులే, ఎగతాళిగా మారిన తాళి తెగతాళిగా జారదులే, నన్ను కవ్వించగా కనులే చాలులే. ముప్పది రాత్రుల పున్నమి వెన్నెల ముప్పిరిగన్నది, చెలిపిలుపే నెల పొడుపై వెలిగిన వేళల్లో చెక్కిళ్ళ చమరింతలో ఎంగిళ్ళు కలిశాయిలే, చిరుగోటి నొక్కుళ్ళకే గుప్పిళ్ళు తెరిచాయిలే, చిలకాపురి చిరుగోరింక అలకాపురి చేరనులే, ప్రేమించా నా జన్మకి జానకి నా ప్రాణమని. అపనింద పాలైన సీత ఎద కోసిన దీ ఫలితం, Yes, come in. You are Mr. Srikanth? Yes, please sit down. మీకు పెళ్ళైందా? అయింది. ఎప్పుడు? ఈ మధ్యనే. నా కరెక్ట్ డేట్ కావాలి. August 7th. I see. అయితే మీ నేర రుజువైనట్టే. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను, పదండి. Why? What is the matter? Don't ask any questions. 4 నెలల క్రితం పెళ్లి చేసుకుని పెళ్లికి పిలవకపోగా కనీసం నీ భార్యను పరిచయం చేయకపోవటం ప్రాణ స్నేహితుడికి నువ్వు చేసిన పరమ కిరాతకమైన ద్రోహం. నేను రాజశేఖర్ని వెతుకొచ్చానా? అరే నువ్వా? రాస్కెల్, యూనిఫామ్ వేసుకోగానే గాడిది గుర్రమైనంత తేడా వచ్చిందిరా నీలో. ఎలా ఉన్నావురా? ఏడ్చేవలే గాని నీ పెళ్లికి నువ్వు పార్టీ ఇవ్వకపోయినా నేను ఇస్తాను, పద. రే కారాపరా, ఆపరా. ఏమైందిరా? చెప్తాను. ఆ భక్తురాలకి దండం పెట్టుకోరా. గుర్తు పెట్టుకో, చెప్తాను. ఏమిటి విషయం చెప్పు. బజారు మనుషులు కూడా బంగారంలా సంసారం చేసుకున్న రోజులు ఇవి. దాని సంగతి బజార్లు అడగకూడదు, ఇంటికి పద చెప్తాను. చెప్పరా? చెప్పు. చెప్తా. ఒక యాక్సిడెంట్ కేసు మీద రాజమండ్రిలో శ్రీమతి నర్సింగ్ హోమ్కి వెళ్తే అక్కడ కడుపు తీయించుకుంటూ కనబడింది ఈ పిల్ల. పెళ్లి కాని ఇల్లీగల్ అబార్షన్ అని అక్కడ నర్స్ చెప్పింది. ఇప్పుడు అది ఎవరినో కట్టుకుని కళ్ళకు చేరడేసి పుస్తలద్దుకుంటూ గుళ్ళో ప్రత్యక్షమైంది. మా ఇలాడి కదూ. ఇప్పుడు నువ్వు చెప్పింది సరిగ్గా ఏ రోజు జరిగిందో డేట్ చెప్పగలవా? మర్చిపోగలనా? సరిగ్గా అదే రోజున నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అడ్రస్ వచ్చాయి. మార్చ్ 15, 1990. ఏరా వివరాలు అడుగుతున్నావు? కొంపదీసి ఆ అమ్మాయి అబార్షన్ చేయించుకోవడానికి కారణం నువ్వా ఏమిటి? శ్రీకాంత్, శ్రీకాంత్ చెప్పు, చెప్పరా చెప్పు. ఇప్పటికే ఒక నిజం చెప్పి నీ భార్యాభర్తల్ని విడదీశాను. మళ్ళీ ఇప్పుడు ఇంకొక నిజం చెప్పి నిన్ను హంతకుడిగా మార్చలేను. ప్రకాష్ కి యాక్సిడెంట్ జరిగిన తేదీ ఏమిటి చెప్పు? జనవరి 1, 1990 న్యూ ఇయర్స్ డే. మార్చి 15 అబార్షన్ అంటే ప్రకాష్ తో వచ్చిన గర్భం తీసేసుకుందన్నమాట. ఫోటో ఉంది, సంతకం ఉంది, పోలీస్ ఇన్స్పెక్టర్ సాక్ష్యం ఉంది. మీకు ఆవిడని వదిలేయాలని ఉంది, నాకు మీ కేసు వదలకూడదని ఉంది. ఇంకా లేదే ఉంది సార్, మీరు ఈ కేసు గెలిచినట్టే. రెండో పెళ్లికి రెడీగా ఉండండి. అన్నట్టు నాకు మొగుడు వదిలేసిన చెల్లెలు ఒకటి ఉంది, మీకు కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఆలోచించండి, టైం ఉంది. ఏమిటి కింద పోర్షన్ వాళ్ళు గుడ్లు తేలేశారు? ఆ విడాకుల నోటీస్ చూసా? లేక మీరు నాటుకున్నది తులసి మొక్క కాదు తొరదగొండు మొక్కని కోర్టులో కేసు పెట్టానేనా? సాక్షాత్తు మహాలక్ష్మి లాంటి భార్యని కోర్టుకి వెళ్ళడానికి మనసులా ఒప్పిందిరా నీకు? నాకు కొద్ది రోజులు టైం ఇవ్వరా, నీ కళ్ళు తెరిపిస్తాను. ఎన్ని రోజులు? మార్చి 15వ తారీఖు వరక? అసలు మార్చికి మా కాపురానికి సంబంధం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? ఉంది సార్, మార్చి ఆవిడ్ని అడగండి. ఏ మార్చి ఏమి సమాధానం చెప్తుందో వినండి. విషయం ఏమిటో సూటిగా చెప్పు. పోయిన సంవత్సరం మార్చి 15వ తారీఖు ఒక రోజంతా ఇంటికి రాలేదు ఒక పుణ్యవతి. కన్న తండ్రి కన్ను గప్పి ఒక రాత్రి పగలు ఆ పిల్ల ఎక్కడ గడిపిందో తెలుసా? శ్రీమతి నర్సింగ్ హోమ్ లో అబార్షన్ టేబుల్ మీద. ఆవిడ మరెవరో కాదు, సాక్షాత్తు మీ మహాలక్ష్మి రూపారాణి గారు. కాదంటుందేమో అడుగు. అది నిజం కాదు కదా? కాదని చెప్పమ్మా. మాట్లాడవే. ఎలా మాట్లాడుతుంది సార్? తారీఖులు రికార్డులతో సహా పట్టుబడింది. కడుపు కడిగేసుకొని మొగుడుకు ద్రోహం చేసిన దీన్ని మహాలక్ష్మి అంటారా? వెళ్ళి నోరు పుక్కిలించుకోండి. నేను లాయర్ దగ్గరికి వెళ్తున్నాను. ఏమిటండి ఇది? అదే అంతుపట్టడం లేదు కళ్యాణి. నువ్వు వెళ్ళి రూపతో మాట్లాడు. అమ్మా రూపా, మనిద్దరమే ఉన్నాం ఇక్కడ. అసలేం జరిగిందో చెప్పమ్మా. శ్రీకాంత్ అంటున్నదంతా నిజం కాదు కదా? నన్నేం అడగండి. ఏది ఎలా జరగవలసి ఉంటే అలా జరగనివ్వండి. ఏదో ఒకలాగా ఆయన ప్రశాంతంగా బ్రతికితే నాకు చాలు. అందుకు అందుకు వేడొకలే మార్గమని భగవంతుడు నిర్ణయిస్తే దానికి నేను సిద్ధమే. నన్నెక్కే ప్రశ్నలు వేయకండి, నన్నెక్కే ప్రశ్నలు వేయకండి, నన్నే ప్రశ్నలు వేయకండి. మార్చి 15న గైన్ కాలేజీలో 5 ఆపరేషన్స్ జరిగాయండి. ఆర్ పద్మ, విజయలక్ష్మి, విజయబాల, రాధ అని ఫిలిప్స్. రూప అనే పేరుందా అమ్మా? ఆర్ లో రాధ పేరే ఉంది సార్, రూప లేదు. ఖచ్చితంగా లేదమ్మా? లేదు సార్. ఏం సార్ ఉండాలా? ఉండక్కర్లేదమ్మా, ఉండకూడదు. ఆసుపత్రి రిజిస్టర్లో రూప పేరు లేనప్పుడు భయం ఎందుకండి? వల్ల గుద్ది కాదని చెప్పొచ్చు కదా? ఏమో ఆసుపత్రిలో తన పేరు మార్చి చెప్పండొచ్చు కదా? అయ్యో అలా అనకండి. రూప చెడ్డ పిల్ల అని వినటానికి కూడా నా మనసు ఒప్పడం లేదండి. రూప చెడ్డ పిల్ల ఏనాటికి కాదు కళ్యాణి, కానీ ఏదో దాస్తోంది. అది ఏమిటో ఎందుకో తనకే తెలియాలి. దాన్ని కనిపెట్టగలిగితే సమస్యలు అన్నీ విడిపోయినట్టే. హలో, నేను రూపని మాట్లాడుతున్నాను. నేను మార్చి 15 శ్రీమతి నర్సింగ్ హోమ్ అబార్షన్. ఎందుకులే నా ప్రాణాలు తీస్తావు? నాకున్న కష్టాలు నాకు చాలవా? పీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. నువ్వు అర్జెంటుగా కొత్త వంతెన దగ్గరికి రా. నీ కష్టాలు తీరే మార్గం నేను చెప్తాను. అరగంటలో నువ్వు ఇక్కడ ఉండాలి. ఉండలేదనుకో 30 గంటలో నేను మీ ఇంటి దగ్గర ఉంటాను. ఎవరమ్మా ఫోను? రాంగ్ నంబర్ అక్క. అది రాంగ్ నంబర్ కాదండి, నాకు తెలుసు. చాలా కంగారుగా మాట్లాడింది. ఇంతకు ముందు ఇలాగే ఒకసారి రూపకు ఫోన్ వచ్చింది, నేనే మాట్లాడాను, ఫోన్ పెట్టేశారు. హడావుడిగా ఎక్కడికో బయలుదేరి వెళ్ళింది. గుడ్ మార్నింగ్. నన్ను ఇలా తప్పించి తిరగటం నీకు న్యాయంగా ఉందా? ఇదిగో, నీకు త్వరగా పెళ్లి కావాలని నేను ఎంతమంది దేవుడికి మొక్కున్నానో నీకు తెలుసా? నా పెళ్లితో నీకే పని? జోక్ లేకు, నీకు పెళ్ళైతేనే కదా నా పని మొదలు. నీ మొగుడు పేరు చెప్పి నిన్ను భయపెట్టి నీ దగ్గర నుంచి నేను గుంజాల్సింది గుంజుకోవాలంటే నీకు పెళ్లి కావాలి కదా. నువ్వేమైనా బాగితే 4 తన్ని పోలీసులకు అప్పచెప్తారు తెలుసా? ఓ సో ఎంత పెద్ద జోకు! పోలీసులకు అప్పచెప్పే మొగుడు నిన్ను కోర్టు కిందకమ్మా ఏడుస్తాడు. ఇదిగా నీ కాపురం కదంతా నాకు తెలుసు గాని ఓ 5,000 కొట్టు. నా దగ్గర లేవు. ఆ వేలు ఇలా ఇవ్వు. ఏమిటి? అదే ఉంగరం వేలికి తొడుక్కున్నావే డైమండ్ రింగ్, అది ఇలా పడే. ఇది నేను చచ్చిన ఇవ్వను. ఇస్తావులేదు. ఉంగరం ఇవ్వకపోతే నీ బతుకుతో బొంగరం ఆడేస్తాను, నీకు తెలీదు. ఆ ప్రకాష్ గాడి వల్ల గర్భవతి వై నువ్వు అబార్షన్ చేయించుకున్నావన్న దానికి నేను సాక్షినని మీ ఆయనతో ఒక్క మాట చెప్పాననుకో డమాల్. నీకు దండం పెడతాను. ఇప్పటికే నాకున్న సమస్యలతో ఉక్కిరి బిక్కిరవుతున్నాను. నా ప్రాణాలతో చెలగాట వాడుకో. చచా, ఆడకూతురు ఉసురు పోసుకుంటానా? కన్నీళ్ళకి అన్యాయం చేయను. ఆ ఉంగరం ఎలా? మరి ఇంకెప్పుడు నన్ను వేధించవా? ఓహో, వేధించొద్దంటావా? నాకు చావు తప్ప మరో గతి లేదు. నా చావు నేను చస్తాలే గాని ఆ ఉంగరం లేవు. ఓహ్, థ్యాంక్ యూ. చాక్లెట్ తింటావా? వద్దా? ఓ RS. హలో బ్రదర్, కూర్చోవచ్చునా? కూర్చోవచ్చులే. ఏదైనా ఎవరితోనైనా 50-50 పంచుకునే గొప్ప మనసు నీకుంది. ఐ లైక్ ఇట్. ఆఫ్టర్ ఆల్ ఈ టేబుల్ పంచుకుంటే ఏదైనా పంచుకుంటానని ఎవరు చెప్పారు నీకు? నేను చెప్తున్నాను. బిస్కీ తాగచ్చునా? తాగచ్చులే. చీర్స్. చూసావా, ఇప్పుడు ఈ బిస్కీ కూడా నాతోనే పంచుకున్నా. కొట్టుకునే బిస్కీ అయినా కట్టుకున్న పెళ్ళాన్నైనా కలిసి పంచుకునేవాడే అసలైన పెద్ద మనిషి, రైట్? ఏమిటి వాగుతున్నావు? నిజమయ్యా బాబు. సిగరెట్ తాగచ్చా? తాగచ్చులే. ఏదైనా 50-50 కదా. ఇదిగో, ఇప్పుడు నేను చెప్పింది నిజం కాదని ఎవరి చేతనైనా సరే అనిపించుద్దాం. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే ఏం చెప్పను, అదో పెద్ద కథ. మీ ఆవిడ నీతో చెప్పని కథ, నేను నీతో చెప్పకూడని కథ. ఏమిటా కథ? ఆ కథ చెప్పకూడదనే కదా ఈ బహుమతి. మీ ఆవిడ పరమ రహస్యం ఒకటి నాకు తెలుసు. ఆ రహస్యాన్ని అడ్డం పెట్టుకుని మీ ఆవిడ దగ్గర నుంచి నెలకొక బంగారు బాతుగుడ్డు కొట్టాయని చూశాను. నా వల్ల కాదు నాయన, దీంతో సరిపెట్టుకోని ఈ ఉంగరం నా మీదకి ఎసిరింది. ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకుని నీతో పెట్టించాలి కదా గుడ్లు. ఏమిటా రహస్యం? మార్చి 15 శ్రీమతి నర్సింగ్ హోమ్, అబార్షన్. చాలు, అంతకంటే ఎక్కువ చెప్తే క్లైమాక్స్ అయిపోతుంది. ఓ 1000 కొట్టు. 1000? 1000. చెప్పరా ఏమిటా రహస్యం? నాన్న వదినా, వీడిని చూడగానే ఈ మహాపతివ్రత మొహంలో రంగులేలా మారుతున్నాయో చూడండి. ఆసుపత్రిలో ఇది అబార్షన్ చేయించుకున్నప్పుడు ప్రత్యక్షంగా చూసిన సాక్షి వీడు. నిజం బయట పెడతానని భయపెడితే వీడి నోరు మూయించడం కోసం, అందరి కళ్ళు కప్పడం కోసం నేనెంతో ప్రేమగా ఇచ్చిన డైమండ్ రింగ్ని వీడికి లంచంగా ఇచ్చింది. కాదని చెప్పాలని చూద్దాం. అక్కడికి నేనేదో భ్రమలో ఉన్నానని, అపోహ పడిపోతున్నానని, నాదే తప్పని, నేను తప్ప ప్రపంచమంతా ఈ మహాసాధి వెనకే ఉన్నట్టు నన్ను వెలివేసి దీన్ని ఆకాశానికి ఎత్తేసారే. ఇప్పుడేమంటారు? ఇది నన్ను ఒక్కనే కాదు, కాపాడ చూస్తున్న మిమ్మల్ని అందరినీ మోసం చేసింది. చూడండి, ఇంత చేసి ఇప్పటికీ నిమ్మకి నీరేసినట్టు నిబ్బరంగా నిలబడిందే, దీన్ని చంపిన పాపం లేదు. చంపరా, చంపమని కాళ్ళను చుట్టుకున్న ఈ అమ్మాయిని చంపే హక్కే నీకుంటే చంపు. ఈ పిల్ల కోసమేరా నిందలన్నీ భరించింది రూప. రూపకి బదులు శిక్ష అనుభవించడానికి వచ్చింది ఈ పిల్ల. ఈ వాసు రూపని బెదిరిస్తూ చేసిన ఫోన్ కాల్ గమనించి రూపను వెంబడించాను. ఈ వాసుని రూపని మరోవైపు నుంచి గమనిస్తున్న ఈ పిల్ల నా కలపడింది. అప్పుడు నిజం బయటపడింది. ఆగు, ఆ ఉంగరం ఎందుకు తీసుకున్నావు? ఆనవాళ్ళది. లంకలో అమ్మవారి ఉంగరం కదా ఇది, రాముల వారికి చూపిద్దామని. ఏ పోవే, మాత్రం మీరెవరు? నేను ఆ రూపకి బావగారిని. ఎవరతను? నాకు తెలీదు. నాకు తెలుసమ్మా, నీకు తెలుసునో తెలీదో చెప్పు. రూపా రా కమలా, కూర్చో. ఏమిటి అలా ఉన్నావు? ఇంకా పోయిన ప్రకాష్ గురించి దిగులు పడుతున్నావా? నయం, ఏం కాకుండానే ప్రకాష్ పోయాడు. నా బాయ్ ఫ్రెండ్ లాగా గర్భవతిని చేసి మెల్లగా జారుకుపోలేదు. ఏమిటి నువ్వు వంటినది? అవును రూపా, నాకిప్పుడు 3వ నెల. మీ ఇంట్లో తెలుసా? తెలీదు, తెలిస్తే నరికేస్తాడు మా అన్నయ్య. అందుకే నీ సాయం కోరాలని వచ్చాను. ఒక్కరోజు హాస్పిటల్లో నాతో గడపాలి. ఈ పాపాన్ని కడిగేసి ఇక మీద బుద్ధిగా ఉంటాను. నేనెలా వస్తాను కమలా? మీ నాన్నతో ఏదో అబద్ధం చెప్పిరా స్నేహితురాలు కోసం. ఆ మాత్రం సహాయం చేయలేవా రూపా? ప్లీజ్. ఏం భయం లేదు, పడుకో. మా అన్నయ్య ఫ్రెండ్ వాసు వస్తున్నాడు. నన్ను బెడ్ మీద చూశాడంటే అన్నయ్యకి చెప్తాడు. కొద్దిసేపు బెడ్ మీద పడుకో. నేనా? పర్వాలేదులే, ప్లీజ్ కొద్దిసేపు అడ్జస్ట్మెంటేగా. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, కే నళిని పేషెంట్ రూమ్ ఎక్కడ? అబార్షన్ రూమ్ లో లాస్ట్ బెడ్. ఓ థాంక్యూ. ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు? మా ఫ్రెండ్ కి ఒంట్లో బాలేదు, సాయంగా వచ్చాను. మా అన్నయ్య ఫ్రెండ్ వాసు. ఓ నమస్తే. అదేంటి నర్స్ అబార్షన్ వాడని చెప్పింది, నువ్వేమో ఒంట్లో బాలేదని చెప్తున్నావు? ఆ అమ్మాయి మెళ్ళ తాళి పట్టుకోవడం లేదు. ఒకరిని ప్రేమించి మోసపోయింది. ఇలాంటి వాళ్ళకి సహాయంగా వస్తే ఎవరైనా నేను చూశారనుకో ఏమనుకుంటారు? పక్క బెడ్లో మనకు తెలిసిన వాడు ఉంది, చూసొస్తాను. ఏమండి ఎలా ఉన్నారు? బానే ఉన్నా. అతను వెళ్ళే వరకు అలాగే పడుకోవే ప్లీజ్. వారం ఇది అబార్షన్ కేసు. పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి మా ప్రాణాలు తీస్తున్నారు. ఏంటిది? భయంగా ఉంది నాకు. కమలా వెళ్ళొస్తాను. బాయ్. రూపా భయపడకు. అతను నీకు తెలియదు, నువ్వు అతనికి తెలియవు. అందుకే అలా చెప్పాను. నన్ను క్షమించు. డాక్టర్ పిలుస్తున్నారు రామ్మా. రూపా నువ్వు చేస్తున్న సహాయం ఈ జన్మలో మర్చిపోలేను. నా కడుపు కరిగించుకున్న నిజాన్ని నీ కడుపులో దాచుకోవాలి. ఎవరికీ చెప్పొద్దు. ప్రాణం పోయినా నీ రహస్యం బయట పెట్టనని ప్రమాణం చేస్తున్నాను. నా చెల్లెల్ని ఎత్తిన నేరం పెట్టుకుని నీ భార్య ఉసురు పోసుకున్నాను రా. నేను చేసిన తప్పుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఇచ్చిన మాట కట్టుబడింది. ఎన్ని కష్టాలు పడింది. రూప చేసిన తప్ప. తోటి కోడలు కడుపు పండాలని పూజలు వ్రతాలు చేసిన పిల్ల తోటి స్నేహితురాలకి ఈ పాటి చేయడం నేరమా? అల్లుడు గారు ఇప్పుడైనా నా కూతుర్ని అర్థం చేసుకున్నారా? కళ్యాణి లోపలికెళ్ళి రూప పెట్టి తీసుకురా. తన ఇంటికి వెళ్తుంది. తీసుకోమ్మా. తలుపు తీయండి. మీ కోపానికి కారణం చెప్పండి. తలుపు తీయండి. దయచేసి నేను చెప్పేది కొంచెం వినండి. ప్లీజ్ తలుపు తీయండి. సూర్యారావు గారు ఈ క్షణం నుంచి మీ అమ్మాయికు నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను దీనికి విడాకులిస్తున్నాను. మీ పేరు మీద అర్చన చేయించానండి ప్రసాదం. తీసుకోమ్మా తీసుకోమ్మా. ఏమిటి ఆలోచిస్తున్నావు? నిన్ను మనస్ఫూర్తిగా నేను క్షమిస్తున్నాను. ఒక స్నేహితురాల్ని కాపాడడం కోసం ఇంత నరకాన్ని కొని తెచ్చుకున్నావు. ఈ చిన్న నిజం నాకెప్పుడో తెలుసుంటే ఇవన్నీ జరిగేవి కావుగా. ఈ చిన్న నిజం నన్ను అడిగి తెలుసుకునే ప్రయత్నం మీరప్పుడే చేయొచ్చుగా. కళ్ళ ముందు సాక్ష్యాలు కనపడుతుంటే ఇంకా తెలుసుకోవడానికి ఏముంది? అవి తప్పుడు సాక్ష్యాలని తేలిపోయింది కదా. ఇప్పుడు తప్పెవరిదండి? నువ్విప్పుడు నిర్దోషివని నేను ఒప్పుకుంటున్నాను రూపా. ఇప్పుడు కాదండి, నిన్న నిర్దోషిని, మొన్న నిర్దోషిని, ఎన్నిటికీ నిర్దోషిని. మీకొక రుజువు దొరికింది కనుక నేనిప్పుడు నిర్దోషిని అంటున్నారు. దొరకకపోతే జీవితాంతం దోషినేనా? ఒక ఆడది పెళ్లికి ముందు అబార్షన్ చేయించుకుందని తెలిస్తే ఏ మగాడు సహించాడు రూపా? అబార్షన్ నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నమైనా చేయని మగవాణ్ణి ఆడది సహించాలండి? ఈ వాదించే తెలివితేటలు వరలక్ష్మి వ్రతం నాడే ఎందుకు లేకపోయాయి రూపా? నాకప్పుడు లేవండి తెలివితేటలు. అనుభవం మీద ఇప్పుడే వచ్చాయి. నాకు తెలివితేటలు ఉండకూడదు. నాకు గతం ఉండకూడదు. స్వగతం ఉండకూడదు. నాకంటూ జ్ఞాపకాలు ఉండకూడదు. నా సొంతానికి కొన్ని అనుభవాలు ఉండకూడదు. నేనొక తెరిచిన పుస్తకంలా ఉండాలి. పట్టలు వేసి ముయ్యకూడదు. చెదపట్టిన కాగితాలు తులపకూడదు. చెదిరిపోయిన పేజీలు చేర్చకూడదు. ఒక వాక్యం అండర్లైన్ చేయకూడదు. ఒక అక్షరం తోడిపేయకూడదు. మీ చేతనే తెరవబడి, చదవబడి, విడమరచబడి, విమర్శించబడి, నలిగిపోయి, మాసిపోయి, చివరికి మీ చేతిలోనే చేరిపోవాలి నా బ్రతుకు. ఏమండి, నిండు 100 ఏళ్ళు నాకు అండగా ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్తే కదా మీరు. నా స్నేహితురాలికి సహాయపడటం 20 ఏళ్ల నా చిన్న జీవితంలో ఒక మచ్చ అయితే దాన్ని తొలగించడానికి ప్రయత్నించాలే గాని లేని మచ్చలు వెతికి పట్టుకొని నన్ను 80 ఏళ్ళు ఉరి తీయకూడదండి. అయితే ఏమిటి రూపా నీ నిర్ణయం? భర్తకి ఒకే ఒక అనుబంధం భార్య అది తెంచుకోగలడు పెంచుకోగలడు కానీ భార్య కట్టుబడేది భర్తకి మాత్రమే కాదు. ఇల్లు, పిల్లలు, బంధువులు, మమకారాలు, సంప్రదాయాలు, సామాజిక కట్టుబాట్లు, ఇల్లానికి ఇవన్నీ కావాలి. వీటన్నిటికీ ఒక ఇల్లాలు కావాలి. వీటిని తెంచుకుని పోవడం తెంపరితనమే గాని జీవన చదరంగంలో గెలుపు కాదు. ఎన్ని సమస్యలు వచ్చినా నా భర్తని నేను మనసారా ప్రేమించడం నాకు సమస్య కానంత వరకు నేను ఎన్నుకునే మార్గం ఒక్కటే, అది ఇదే. प्रेमिंचा ना जन्मकी जानकी ना प्राणमणि अपनिंद पालैन सीता यदकोसिनदी फलितं प्रेमिंचा ना जन्मकी जानकी ना प्राणमणि.